సత్యమేవ జయతే, నిజం ఒక్కటే గెలుస్తుంది. ఈ దేశంలోని కోట్లాది మంది గుండెల్లో ఈ పదాలే సువర్ణాక్షరాలతో ముద్రించబడి ఉన్నాయి. ఎన్నో రోజుల తర్వాత ఒక ముఖ్యమైన వివాదమైన కేసులో రామ్ నగరా స్పెషల్ కోర్టు కొద్ది నిమిషాల్లో తీర్పు ప్రకటించబోతోంది. వారి అచంచలమైన నమ్మకం, ఎదురుచూపు, ఇంకా ప్రార్థన నిజం మాత్రమే గెలుస్తుంది. Verdict in one of the most sensational, the most polarized case is sure to send shockwaves across the nation. కానీ ఒకరోజు వాళ్ళు నమ్ముకున్న నిజం వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది. నమ్ముకున్న తన వాళ్ల ముందే అతను ఓడిపోయే రోజు. ఎదురు చూపుకున్న ఆఖరి తలుపు కూడా వాళ్ళు చూస్తుండగానే మూతపడే రోజు. కానీ తలుపులన్నీ మూసుకుపోయినా, చీకటే చీకటిని కమ్ముకున్నా నిజమే గెలుస్తుంది. నిజమొక్కటే గెలుస్తుంది. సుందర్జీ బోల్, ఇప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరాను. అరే కితనే బార్ సమ్జా తుమ్కో, క్లయింట్ కా సిగ్నేచర్ ఓ తీనో పేజ్ మే లగానా హై. నై నై, తీనో పేజో మే లగానా హై, తబ్బితో ఇన్సూరెన్స్ క్లెయిమ్ మిలేగా. అరే సుందర్ గారు, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆ డాక్టర్ మనోజ్ దగ్గర 3-5 పేజెస్ లో సంతకాలు తీసుకోండి. ఓకేనా? క్లియరా? అర్థమైందా మళ్ళీ చెప్పమంటారా? రోజు రోజు టెంపరేచర్ పెరుగుతుంది, ఏమాత్రం తగ్గటం లేదు. ఐ థింక్ ఇట్స్ ఎ సెకండ్ ఫేజ్ ఆఫ్ న్యూమోనియా, సో వీ విల్ హ్యావ్ టు టేక్ ఎ సిటీ స్కాన్. ఓకే డాక్టర్.
షిఫ్ట్ టు ద ల్యాబ్ ప్లీజ్. ఓకే సార్. అమ్మా రీతు చెప్పు నాన్న. పాపను జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. నీకేం లేదు నాన్న, భయపడుకు. జాగ్రత్త, నెమ్మదిగా, మెల్లగా 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 మెల్లగా. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు నాకు ఫోన్ చేయకు, నీకు తెలుసు కదా. టేక్ దట్ ఫైల్ సార్. హలో, సార్, ఐ థింక్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. హలో, ట్రై టు అండర్స్టాండ్. ఫ్రంట్ పేజ్ ఇంకా సెట్ అవ్వలేదంటున్నానుగా సార్. ఈ కాపీయే కదా? ఏంటి కిరణ్, 1:30 అవుతుంది, ఇంకా కాలేదా? గెట్ ఇట్ అండ్ ఫాస్ట్. నువ్వు బంజే ఊబర్ బుక్ చేసుకుని తినగా ఎయిర్పోర్ట్కి వెళ్ళు. ఇది ఇప్పుడు వచ్చిన కంటెంట్, దీన్ని వెంటనే వెయ్యాలా? సార్, ఫారెన్సిక్ టీమ్ వాళ్ళు ఇప్పటికే స్పాట్కి వచ్చేసారు. పోస్ట్ మార్టం ఏమైంది? అదంతా రెడీగానే ఉంది సార్. సార్, బాడీ బాగా కాలిపోవడం వల్ల మనకి అవసరమైన ఐడెంటిఫికేషన్ ఏమి దొరకలేదు సార్. అలాగే మనకి బిలాంగింగ్ సంబంధించిన కొన్ని వస్తువులు మాత్రం దొరికాయి సార్. అలాగే రీసెంట్గా జరిగిన మిస్సింగ్ కేసులన్నీ అలర్ట్ చేయమని చెప్పాను సార్. సార్, డీజీ కాల్ చేస్తున్నారు. సార్, ఆ బాడీ మొత్తం కవర్ చేయవయ్యా, ఇంకా ఎంతసేపు? సార్, నేను ఇక్కడ క్రైమ్ స్పాట్లోనే ఉన్నాను సార్. అవును సార్, ఆ విద్యారణ్యంపురం పెట్రోల్ బంక్ 600 meters ముందు లెఫ్ట్ సైడ్ సార్. ఫారెన్సిక్ టీమ్ వాళ్ళ బ్రీఫింగ్ ఉంది. ఇట్స్ ఏ లేడీ అరౌండ్ 5.6 feet హైట్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ mid-30s. లేదు సార్, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. లేదు సార్, మీడియా వాళ్ళందరినీ బ్లాక్ చేశారు. ఏంటి అది, సైలెంట్గా ఉండలేరా సార్? సారీ సార్, పోస్ట్ మార్టంకి అన్ని ఏర్పాట్లు చేశాం సార్. మేడం రండి, మేడం రండి, జాగ్రత్త రండి, రండి మేడం, రండి మేడం, రండి, జాగ్రత్త రండి. సైడ్కి వెళ్ళండి, మీకే చెప్పేది అర్థం కాదా? పక్కకు వెళ్ళండి. రండి మేడం, జాగ్రత్త వెళ్ళండి, వెళ్ళండి, పక్కకు వెళ్ళండి, రండి మేడం, రండి, రండి, ఏం లేదు మేడం, రండి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు రండి, రండి, ఏం లేదు మేడం, రండి, ఏం లేదు. మేడం, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డోంట్ టేక్ టెన్షన్, ఓకే? ప్లీజ్ కమ్. కానిస్టేబుల్, మొత్తం క్లియర్ చేయి. ఐడెంటిఫికేషన్ కోసం వచ్చారు, బ్లాక్ మొత్తం క్లియర్ చేయి త్వరగా. రే, చూస్తూ ఉండు, ఈసారి కూడా ఖచ్చితంగా ముంబయే కప్పు కొడుతుంది. ఆ టీంకి క్యాప్టెన్ ఎవరనుకున్నావు? ధోనీరా. ఈసారి కప్పు చెన్నై గెలుస్తుంది, చూద్దాం లేరా. శ్రీను సార్ నిన్ను పిలిచారు, వెళ్ళేంటో చూడు. సార్, మాథ్యూ, కమ్. బంగారుపేట హైవేలో ఒక బర్న్ట్ బాడీ దొరికిన విషయం నీకు తెలుసు కదా? ఆ సార్, అక్కడ కియోస్కోలో ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఎస్, ఇండియన్ డైలీలో ఈరోజు హెడ్లైన్స్ ఈ న్యూసే. సో మాథ్యూ, యూ టేక్ అప్ ద స్టోరీ, ఓకే? సార్, నన్ను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కవర్ చేయమని నిరంజన్ సార్ చెప్పారు. చూడు, హత్య చేయబడింది ఒక లేడీ అయ్యా, అండ్ ఫ్రమ్ వాట్ లిటిల్ వీ నో షీ వాస్ రేప్డ్ అండ్ బర్న్ టు డెత్. సో మనం ఈ న్యూస్ ని ప్రైమ్ టైంలో వేస్తేనే బాగుంటుంది. ఈ విషయం నేను నిరంజన్ చెప్తానులే, యూ గ్యార్ అప్. ఓకే సార్. నాకు ఐపీఎల్ మిస్ అయింది. శివాస్.
వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. మన ఫ్యామిలీలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మనం కోల్పోయాం. మాకు మాత్రమే కాదు, ఈ క్యాంపస్కే సభ లేకపోవడం తీరని నష్టం. గౌరవనీయులైన మన ప్రియతమ గోపాలరెడ్డి గారు కాసేపటి క్రితం మాట్లాడిన విధంగా సభ గురించి ఇంకా వివరంగా చెప్పగలిగిన వారు మన గౌరవనీయులైన పెద్దలు వీసీ గారే. Honorable Vice Chancellor Dr. Pavan Shetty said, "We are proud to associate with the Michigan University and hope for further cooperations in future. Thank you, everyone. Thank you, sir." So, ladies and gentlemen, welcome once again. It's going to be an exciting 1 week for you at the university. Feel at home, cause we believe Atithi Devo Bhava, which translates guests are equal to God. Thank you. థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ సభా గారికి సంతాపం తెలియజేయడానికి అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. ఎవ్రీబడి ప్లీజ్ రైజ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యూనివర్సిటీ, I offer condolence on the death of Sabha. Yes, Professor Sabha. I join with you to share the sadness. I heard the professor saying idi campus ki pedda nashtam annaru. Oka vyakti pote badulaga 100 mandi vastaru. Entry ni maatladu kaani idi nashtame mana campus reputation ku vachina pedda nashtam. దాన్ని మనం ఎలాగో బాగు చేయలేం కదా. Yes, she was brutally raped and burned to death. We all know that. But I still don't understand, why was she here till 10:30 that night? Professor Sabha, e-campus placement officer kaadu. Please note that point. Student coordinator kuda kaadu. Antenduku? Ikkada corresponding department lo faculty baadhyathalo kuda leru. Then why was she here? ఈ సంఘటనకి సంబంధించి సోషల్ మీడియాలో ఎందుకు పనికిరాని అనవసరమైన వివాదాలు జరుగుతున్నాయి. లెట్ మీ షో యూ సంథింగ్. దిస్ ఇస్ టుడేస్ న్యూస్ పేపర్. సీ దిస్. ఈ గుంపు కావాల్సింది ఏమిటో వాళ్ళు వేసే వేషాలు బట్టే తెలుస్తుందిగా. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్లలో ఒక్కరితేగా సభ. ఎస్, షీ విల్ బి రిమెంబర్డ్. సభాని ఎవరు మర్చిపోలేరు. నాట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బట్ యాజ్ అ వార్నింగ్, ఎ వెరీ క్లియర్ వార్నింగ్. సో సభ అన్న చాప్టర్ని మనం ఈరోజు ఇక్కడే క్లోజ్ చేసేద్దాం. వన్స్ అగైన్ మై కండోలెన్స్. సార్ చెప్పింది నిజమే. షీ వాస్ నాట్ ది ప్లేస్మెంట్ ఆఫీసర్. షీ వాస్ నాట్ ది స్టూడెంట్స్ కోఆర్డినేటర్. షీ వాస్ నాట్ ఈవెన్ ఇన్ దాట్ డిపార్ట్మెంట్. అయినా కూడా చివరి వరకు మాకు తోడుగా ఉన్నారు. ఇట్స్ బికాస్ హర్ నేమ్ వాస్ సభ. సభ మరియం. చనిపోయారు. ఒకరు చనిపోతే 1000 మంది వస్తారు, బట్ వాళ్ళెవ్వరూ కూడా సభా మ్యామ్కి సాటి రారు. ఎందుకంటే వాళ్ళల్లో ఒకరు కాదు సభ, ఆవిడ మాలో ఒకరు. ఆ పేరు ఒక క్లోజ్డ్ చాప్టర్ అని ఎవరైనా అనుకుంటే గనుక, లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. సభ మరియు మా అందరితో ఎలా ఉండేవారో మీరు ఇక మీదట తెలుసుకుంటారు. ఇక ఇక్కడ పెద్దలు అన్నట్టు వేషధారణ్ణి బట్టి తెలుసుకోవచ్చంటే
ఇది కూడా తెలుసుకోండి. Fear did not hold them back because they had a dream to conquer. Bhayam, aa bhayame vallani aapaledu endukante vaalla kale goppaga sadhinchalannadu. Andukane andaru okatayyaru. But they did not know that they had infiltrators. Hello. Chappan sir. Nene veltan sir. Okay sir, okay. They had traitors from amongst themselves. Kani vallaki telidu aa poratamlo విధ్వంసం చేయడానికి కొంతమంది ద్రోహులు వచ్చారు. ది పాయింటెడ్ గన్స్ అండ్ ది ఆర్మీ ఆఫ్ ది ఎంపైర్ డిడ్ నాట్ లెట్ దెమ్ డౌన్ బికాజ్ చుప్ చాప్ ధర్నా ప్రదర్శన కర్ రే ఛాత్రోం కో పులిస్ ఔర్ గుండోం నే సిర్ఫ పీటా హీ నహీ బల్కి పులిస్ నే బినా చేతావనీ కే పరిసర్ మే ప్రవేశ్ కియా ఔర్ పరిసర్ కో రక్తపాత్ బనా దియా. దీస్ యాంటీ నేషనల్ స్టూడెంట్స్, these urban naxals, they are creating chaos, they are creating damage to the public properties, they are blocking the public roads, they are beating the policemen who are doing mission national level pillnattundi ento telidu ra నీ చెప్పినోడు వీడే సార్. తమిళోడా? కా సార్, తెలుగుడే. పేరు ఓం ప్రకాష్. ఓం ప్రకాష్, మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ద్రోహులను ఒక్కొక్కళ్ళని ఏరి పారేయడానికి నీలాంటి యువకులే మాకు కావాలి. భయపడాలి. ఇంకెప్పుడు వాళ్ళు మన వైపు వేలెత్తి చూపకుండా వాళ్ళు భయపడాలి. సిస్టర్, రెండో నంబర్ బెడ్లో ఉన్న వాళ్ళకు ప్లాస్టర్ వేయండి. తలకు గాయమైంది, సిటీ స్కాన్ తీసాము. ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. నథింగ్ టు వరీ. కానీ వారు 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంటారు. నథింగ్ టు వరీ. యా కమింగ్. హలో దాసన. హలో, నాకు మెడిసిన్స్ కావాలి. ఇక్కడ నీకు మెడికల్ హెల్ప్ కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగు. హలో అన్న, సమస్య ఏం లేదు. ఒక నిమిషం ఉండండి, నేను మళ్ళీ చేస్తాను. రే, డాక్టర్ ఏమన్నారు? ఇబ్బంది ఏం లేదన్నారు. నీకెలా ఉంది? నాకు బాగానే ఉంది. గౌరీ ఓకే కదా? ఓకే. హలో అన్న, అక్కడే ఉండండి, వస్తున్నాను. మా, సమస్య ఏం లేదు అమ్మా. నువ్వు విన్నది నిజమే. నేనే నీకు కాల్ చేస్తాను అమ్మా. ఈరోజు అందరూ వచ్చారేంటి? మేము చదువుకున్న రోజుల్లో ఈ పాలిటిక్స్ క్లాస్ లో
ఒక్కరూ ఉండేవారు కాదు సార్. మేమంతా మంచి పిల్లడం సార్. అది కరెక్టే. ఏంటి మాస్టర్ ఏదోలా మాట్లాడుతున్నారు? నేను చదువుకున్న రోజుల్లో ఎంఏ క్లాసులో సాను మాస్టర్ అని ఉండేవారు. ఆయన మాట అనేవారు, మీరు కూర్చున్న ఆ చైర్కి ఒక చరిత్ర ఉందని. అది ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ళ చరిత్ర కాదు, దానిలో నుంచి లేచిన వాళ్ళ చరిత్ర, వీధుల్లోకి వచ్చి సమస్యల్ని ఎదిరించి పోరాడినటువంటి వాళ్ళ చరిత్ర అది. దాని పేరే విప్లవం. ఈరోజు గౌరీ అనే స్టూడెంట్ని, ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని పోలీసులు చుట్టుముట్టి తన మీద లాఠీ ఛార్జ్ చేశారు. దేనికి? కిస్ ఆఫ్ లవ్ ప్రొటెస్ట్ చేసినందుక కాదు, మరి దేనికి? వ్యతిరేకించినందుకు, పోరాడినందుకు. వెన్నుముక లేని ఈ తరం వాళ్ళు రక్తం ఉడికేలా తను గొంతు చించుకుని అరిచినా ఇప్పటికీ మిమ్మల్ని ఈ చైర్ నుండి లేచేలా చేయటం లేదంటే, ఒక లెక్చరర్గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, పాలిటిక్స్లో థియరీ మాత్రమే కాదు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. లేవండి, లేవమంటుంటే రండి. One thing everyone should remember is that it all started with the rape and murder of a lady professor. देश भर में छात्रों का आंदोलन जोर पकड़ रहा है. हम देख सकते हैं कि विभिन्न राज्यों के अधिक से अधिक छात्र संघ इस आंदोलन में शामिल हो रहे हैं और दिन भर दिन लोगों का ध्यान आकर्षित कर रहे हैं. Here at the Central University of Ramanagar where the police riots happened. We are student of law but we don't know what is the hell is happening here. రాష్ట్రంలో మొదలైనటువంటి విద్యార్థుల నిరసనలు దేశం మొత్తం వ్యాపించాయి. Students from various IITs, IIMs, many other top universities took to the street today to mark their protest against the police atrocities that happened in Ramnagar. ఈ వీడియో చూసే వాళ్ళకి నాదొక్కటే విన్నపం, పట్టు పగలు మా క్యాంపస్ లోకి వచ్చి మా మీద దాడి చేయడానికి. ఈ పోలీసులకి ధైర్యం వచ్చిందంటే మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళు ఇప్పుడు పోగొట్టుకున్నది వాళ్ళ టీచర్ని. ఐ థింక్ ఎవ్రీవన్ వాచింగ్ దిస్ షుడ్ స్టాండ్ బై దోస్. మనకిప్పుడు దొరికిన రిపోర్ట్స్ ప్రకారం ఈ కేసుకి ప్రభుత్వానికి సంబంధం ఉంది. చీఫ్ సెక్రటరీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి రామ్నగర పోలీసుల మీద అసంతృప్తి తెలియజేశారు. I have informed DGP of the concerned state about the current situation. Mana students rakshana kosam maname baadhyata vahinchu. Sir, ee vicharana committee lo evaina marpu untunda? Dani gurinchi state ni discuss cheyali. Manakunna concern ni mana telichesam ante. Sorry, no more questions please. Chudu, naa revenue recovery case undu kada, daniki naaku etuvanti sambandham ledhu. Naa maatini revenue secretary ni kalu. Telusu sir, కానీ హోమ్ మినిస్టర్ అయినా మీరు రికమెండ్ చేస్తేనే త్వరగా పని అవుతుంది. వసంతన్, నేను ఆల్రెడీ ఎన్నో చెప్పాను, ఇలాంటి విషయాల్లో పర్సనల్ రిలేషన్షిప్ పెద్ద మ్యాటరే కాదు. ప్లీజ్ యూ గో అండ్ మీట్ ద రెవెన్యూ సెక్రటరీ. ఓకే సార్. ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయడానికి హోమ్ సెక్రటరీ తయారు చేసిన షార్ట్ లిస్ట్ ఇది. ఇదా? అవును సార్. ఇవ్వు పెన్. ఇవ్వు. సజన్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్, రామనగర. ఓకే, థ్యాంక్ యూ సార్. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ హిమ్ సార్. లాంగ్వేజ్లోనే మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయి, పర్వాలేదు. హీ విల్ మేకప్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్. ఓకే ఓకే మ్యామ్. గుడ్ బాయ్. వైఫ్ పోయిన తర్వాత వీడి విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నాను. ఓ శ్రీదేవ్ మ్యామ్, నెక్స్ట్ టైం యూ హ్యావ్ టు స్కోర్ 90% మార్క్స్. ఓకే ష్యూర్ మ్యామ్, ఐ విల్ ట్రై మై బెస్ట్. పర్వాలేదు సార్, యూ అటెండ్ ద కాల్. థ్యాంక్ యూ. ఓకే. హలో సార్. శ్రీదేవ్, నాన్నగారు చెప్పింది విన్నావు కదా? నెక్స్ట్ ఎగ్జామ్ సార్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే మ్యామ్. గుడ్ గుడ్. ఐ విల్ డెఫినెట్లీ స్కోర్ సార్. పోలీస్ కమ్ బ్యాక్. పోలీస్
विद्यार्थी के प्रति यहाँ जो पुलिस का अत्याचार हुआ है उसके ऐसे यहाँ प्रोटेस्ट चल रहा है। हमें खबर मिली है कि आज नई इन्वेस्टिगेशन टीम जा चुकी है, बाकी पुलिस आ रही है, देखते हैं इस पे उनकी क्या राय है। Sir, Denzel is side. Sir, we have been assigned to assist you, sir. Sir, situation baga critical ga undi, sir. They are not letting us to go in, sir. Sir, extra force kosam request chesam, sir. And they are on the way. Enduku? Adi kaadu, sir. We'll control avatledu. Chadukune pillalu Talibanlu kaadu. నేను ఇక్కడికి వచ్చింది మా అబ్బాయి అడ్మిషన్ కోసం కాదు, డిపార్ట్మెంట్ చెప్తే వచ్చాను. నష్టం జరిగింది నాకు నా డిపార్ట్మెంట్కి కాదు, మీ అందరికీ జరిగింది. ఈ కేసుని విచారించినా చేయకపోయినా డిపార్ట్మెంట్ నాకు శాలరీ ఇస్తుంది. బట్ అయితే కొంతమంది ఆఫీసర్లు కాకి డ్రెస్ ఊరికే వేసుకోవడం లేదు న్యాయాన్ని కాపాడడానికి. కాకి డ్రెస్? ఈ కాకి డ్రెస్ వల్లే సార్ మా అందరికీ ఇలా గాయాలయ్యాయి. ఏంటి, మీరు న్యాయాన్ని కాపాడతారా? న్యాయాన్ని కాపాడడానికే డిపార్ట్మెంట్ మమ్మల్ని అసైన్ చేసింది. బట్ ఫర్ దట్ వీ నీడ్ యువర్ సపోర్ట్. ఐ బిలీవ్ ఇట్స్ ఎ యెస్. వైస్ ఛాన్సలర్ కా ఆదేశ్ హై కి ఆప్కో అందర్ నా జానా దియా జాయే. నిన్న లోపలికి వచ్చిన వాళ్ళు పోలీసులు కారా? ఇది గవర్నర్ ఇచ్చిన ఆర్డర్, కాలేజ్ క్యాంపస్ లోకి వెళ్ళడానికి పర్మిషన్. క్యా వైస్ ఛాన్సలర్ కా బాప్ కా చిట్టి హై, తుపడ్. ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు తోడుగా ఉంటారనుకున్నాం. ఈ యూనిఫామ్ మీద మాకు నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు పోలీసుల పేరు వింటేనే భయం వేస్తుంది. సో వీఆర్ నాట్ యాంటీ నేషనల్స్, నాట్ క్రిమినల్స్, వీఆర్ జస్ట్ స్టూడెంట్స్. సార్, హత్య చేయాలనే ఉద్దేశం లేకపోతే ఎందుకు నాలుగేళ్ల క్రితమే ఎక్స్పైరీ అయిన టియర్ గ్యాస్ ని ఆ రోజు ఉపయోగించాలి? ఏ, అడిగిన దానికి సమాధానం చెప్పు, ఎక్కువగా మాట్లాడకు. నేను మాట్లాడుతున్నానుగా. మూర్తి సార్, స్టేట్మెంట్లో ఒక్క పదం కూడా మిస్ అవ్వకూడదు. ఓకే సార్. డీటెయిల్డ్గా స్టేట్మెంట్ ఇవ్వండి. సరే సార్. సార్, ఆ రోజు ఉదయం యాజ్ యూజువల్ కాలేజ్కి వెళ్ళాను. తర్వాత రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేసింది. తను అప్పుడప్పుడు లేటుగానే వస్తుంది. ఫారిన్ యూనివర్సిటీలో పోస్ట్డాక్ స్కాలర్షిప్ తనకొచ్చింది. మేమెంతో చెప్పి చూసాం,
మా మాట వినకుండా. సమ్ ఆపర్చునిటీస్ డజన్ నాక్ ట్వైస్. అది యూకే, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. న్యూ ఫీలే కదమ్మా, ఉన్నది ఒకే ఒక లైఫ్, దాన్ని మనం ఇక్కడే అనుభవిస్తే బాగుంటుంది. షీ లవ్ టీచింగ్ సార్, షీ లవ్ హర్ స్టూడెంట్స్, షీ లవ్ హర్ క్యాంపస్. అదేం లేదు అమ్మా, తను స్టూడెంట్స్ని విడిచిపెట్టి ఉండలేదు. గొప్ప సభా మ్యామ్, స్టూడెంట్స్కి నేర్పించడానికి ఇంకా ఎవరు లేరా? ఏంటమ్మా? సర్లే పోవే, కావాలంటే చూడు, మై స్టూడెంట్స్ విల్ బి మై సిగ్నేచర్. కానీ ఇప్పుడు ఏమైంది సార్, తను చనిపోయింది, ఇప్పుడు ఆ బాధ మాకు మాత్రమేగా. ఓడిపోయింది సార్, తను ఓడిపోతుందని మేము అనుకోలేదు. ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్పిన రిటైర్డ్ హెడ్మిస్టర్స్ నేను, కానీ ఈరోజు మాకంటూ ఎవ్వరూ లేరు. తనకి కాస్త మంచి నీళ్ళు. ముప్పై రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబెడతాను. ఇప్పుడే కేసు ముందుకెళ్తోంది, ప్రైమరీగా ఉండే ఆధారాలు లభించాయి, ఇక ఫారెన్సిక్ రిపోర్ట్స్ కూడా వచ్చేస్తే ఐ థింక్ వి కెన్ లాక్ ది కల్ప్రిట్స్. సో దిస్ ఇస్ ది లేటెస్ట్ అప్డేట్ అబౌట్ ది రామ్నగర్ కేస్. అన్నా ఎలా ఉన్నావు? అన్నా బాగున్నా తమ్ముడు, నువ్వెలా ఉన్నావు? బాగున్నానన్నా. సర్లే సరే అన్న. ఎస్ సార్. ఏంటి మూర్తి గారు, మీ అమ్మాయి విషయం ఏమైంది? సార్ ఇంజనీరింగ్ ర్యాంక్ లిస్ట్లో వచ్చింది. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అపార్థం చేసుకోకండి, తనకు వచ్చిన ర్యాంక్కి సెంట్రల్ యూనివర్సిటీలోనే అడ్మిషన్ దొరికింది. మరి అయితే అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి ఆలోచిస్తే ఎలా చేర్చగలం సార్? అలాగే ప్రైవేట్లో చదివించాలంటే నాలాంటి వాళ్ళకి కష్టం కదా సార్? మీరు దాని గురించి దిగులు పడకండి, తనకి ఎక్కడ ఇష్టమో అక్కడ చదవనివ్వండి. అలాగే సార్. మూర్తి గారు, ఈరోజు సాయంత్రం శ్రీదేవికి కాల్ చేయాలి, గుర్తు చేయండి, ఖచ్చితంగా వస్తానండి. సార్ ది టీమ్ ఇస్ రెడీ సార్. క్రైమ్ లిస్ట్లో ఉన్న క్రిమినల్స్లో యాక్టివ్ సస్పెక్ట్లో క్రైమ్ జరిగిన రోజు అంటే 9/8/2019 రామ్నగర్ జ్యూరిస్డిక్షన్లో వచ్చిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అయి ఉంటారు సార్. పుట్టం ఆన్ ది స్క్రీన్ సార్. నెన్సల్, వాట్ అబౌట్ ద సీసీటీవీ ఫుటేజెస్? సార్, క్రైమ్ స్పాట్కి 600 మీటర్ ఈస్ట్ డైరెక్షన్లోనే విద్యారణ్యపురం పెట్రోల్ బంక్ ఉంది, అండ్ 2.5 కిలోమీటర్ ముందే బంగార్పేట్ టోల్ గేట్ ఉంది. సో టోటల్ ఈ పెట్రోల్ బంక్కి టోల్ గేట్కి ఇన్ బిట్వీన్ సుమారు 3 కిలోమీటర్స్ ఉంటుంది. వీటికి మధ్యలో నో బై రోడ్స్, నో రెసిడెన్షియల్ ప్లేసెస్, నో షాప్స్ అండ్ నో యూటర్న్స్. బట్ సార్, ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే నార్మల్గా ఈ 3 కిలోమీటర్లు కవర్ చేయడానికి మ్యాక్సిమం 3-4 మినిట్స్ సరిపోతుంది సార్. క్రైమ్ జరిగిన టైం నుంచి 1 అవర్లో 96 వెహికల్స్ పాయింట్ ఏ నుంచి క్రాస్ అయ్యాయి, కానీ 94 వెహికల్స్ మాత్రమే పాయింట్ బి నుంచి క్రాస్ అయ్యాయి, విచ్ మీన్స్ 2 వెహికల్స్ వేర్ మిస్సింగ్. అందులో ఒకటి స్కూటర్ K20F5786, ఇంకొకటి బ్లాక్ డిజైర్. సో ఐ థింక్ వి హావ్ ఎ లీడ్. సార్, క్లయింట్ని కలిసి కేఆర్పురం నుంచి ఇంటికి వస్తున్నాను. అప్పుడు టైం సుమారు 12:30 అయి ఉంటుంది సార్. ఫ్రంట్లో ఒక లారీ వెళ్తాం సార్, సడన్ బ్రేక్ వేసినప్పుడు బైక్ స్కిడ్ అయ్యి సైడ్ బోర్డ్ను గుద్దుకున్నాను సార్. ఐ వాజ్ ఇంజర్డ్, రోడ్ సైడ్కి వెళ్ళి పడిపోయాను సార్. అక్కడే కొద్ది దూరంలో ఓ సంఘటన చూశాను సార్.
వాళ్ళు నలుగురు ఉన్నారు సార్. కార్లోంచి బాడీ తీసి పెట్రోల్ పోసి తగిలెట్టడం నేను చూశాను సార్. వాళ్ళని నువ్వు చూస్తే కనిపెట్టగలవా? విక్టర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ నలుగురు కల్ప్రిట్స్లో ఎవరినైనా ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా? లేదు సార్, నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు. బండి నంబర్ ఏదైనా? నంబర్ కనపడలేదు సార్, బట్ అయితే అది ఓ బ్లాక్ డిజైర్ అనుకుంటాను సార్. సార్, ఆ రోజు మిస్ అయిన రెండో వెహికల్ దట్ ఆల్సో ఏ బ్లాక్ షిప్ డిజైర్. ఈ విషయాన్ని సమీర్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. చూసావా సార్? ప్లేట్ పాస్ చేయండి. జూమ్ ఇట్ సార్. పిక్స్ రిలేటెడ్ ఇస్ ఇట్? యా ఐ విల్ డూ ఇట్ సార్. ఫారెన్సిక్ టీం పంపించిన ఫింగర్ ప్రింట్స్లో ఒకటి మన క్రైమ్ లిస్ట్లో ఒకదానికి మ్యాచ్ అవుతోంది అండ్ వాళ్ళు ఇప్పుడే పంపించారు. చెక్ ఇట్ సార్. విక్టర్, సార్, ఐ థింక్ ఐమ్ షూర్ సార్, దిస్ ఇస్ ద గై సార్. షూర్? ఎస్ సార్. అహ్మద్, వినీత్ కుమార్, దశావత్, గోపాల్ శర్మ, వీళ్ళు నలుగురు నాలుగు ఊళ్ళకి చెందిన వాళ్ళు. శివరాజపేట లోకల్ స్టేషన్స్లో 12 కేసెస్లో సస్పెక్ట్. వీళ్ళ వృత్తే రాబరీ, స్నాచింగ్, తర్వాత లోకల్ స్కూల్స్లో డ్రగ్స్, గుట్కా ఇవన్నీ సప్లై చేసే ముఠా. ఇవన్నీ చేసి కూడా వీళ్ళు జైల్లో ఉన్నది 14 రోజులు మాత్రమే. బట్ ఈ ఇన్సిడెంటే చివరి దవ్వాలి. ఇట్స్ టైమ్ టు లాక్ దెమ్. సార్, అక్కడ నుండి వాళ్ళని ఎత్తుకురావడం అనేది మనకు పెద్ద సమస్య సార్. సార్, వీళ్ళు ఎన్నో పార్టీల కోసం రౌడీజం చేయడం వల్ల వీళ్ళు ఏం చేసినా బెయిల్లో బయటికి తీసుకొస్తారు. అదే సార్ వీళ్ళకున్న కాన్ఫిడెన్స్. సార్. సచిన్, నేను ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను. ఎనీ లీడ్ సోఫా? నో సార్, నో అప్డేట్ సార్. ఓకే, ఏవైనా అప్డేట్స్ ఉంటే యూ షుడ్ రిపోర్ట్ టు మీ ఫస్ట్. షూర్ సార్, వీ విల్ రిపోర్ట్ టు యూ సార్. ఓకే. సచ్చినోడా, అలాగే పోయి చావు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడస్తాను. ఏటక్క, కస్టమర్ దొరికాడా? ఏటన్నా, ఎందుకు రమ్మన్నావు? నేనేం రమ్మలేదురా. పాయింట్ పాయింట్, వాడి కడిచి రోడ్డు వైపు పరిగెత్తాడు. చెప్పేది
సార్. మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు సార్. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్. వదలండి సార్. రండి. వీళ్ళు జాగ్రత్త. మీ ఫోన్లు తీసి టేబుల్ మీద పెట్టండి సార్. ఎవరయ్యా ఎవరయ్యా విషయం లీక్ చేసింది? ఏ సుపీరియర్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేయకుండా చేసిన ఈ ఆపరేషన్ ఎలా లీక్ అయింది? సి డిఐజి కాల్. నేనేం సమాధానం చెప్పాలి? దీని సీరియస్నెస్ తెలియని మీలాంటి వాళ్లతో మూర్తి రేపు హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోర్స్ ని పంపించమని చెప్పండి. అలాగే సార్. అండ్ బి అలర్ట్. ఫ్రమ్ వాట్ వి నో ఆల్ ద ఫోర్ కల్ప్రిట్స్ హావ్ బీన్ క్యాప్చర్డ్ బై ది ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఫ్రమ్ నియర్ శివరాజ్పేట్ కాలనీ. 24 డేస్ ఆఫ్టర్ ద క్రైమ్ హ్యాపెన్డ్ ద పోలీస్ టీమ్ హెడెడ్ బై ఏసీపీ సచిన్ కుమార్ హస్ ఫైనల్లీ మేనేజ్డ్ టు అరెస్ట్ ద క్రిమినల్స్. ఏంటి ఎక్కడ కూర్చున్నా అక్కడికి రావచ్చు కదా? జస్ట్ గేమ్ చూస్తున్నారా? వాళ్ళు దొరికారా? తెలీదురా. రే రాహుల్ త్వరగా కానీ వెళ్ళాలి. రే ఓం ప్రకాష్. రే పొద్దునే వేరే పనిలేదు అనుకో. చూడరా మన దశావతిని పట్టుకున్నారు రా. రే బాలిటీరా. రే ఇటుపక్కేలా. రే దశావతి రామ్నగర్ కేసులో నలుగురు. రే వీడు మనోడిగా. రే అవునరా ఇది కాదు, దీనికి మించే చేస్తారు వాళ్ళు. పార్టీవుడే కదా, ఎలాగైనా బయటకు వస్తాడు. వాడి కొట్టి ఇవ్వు. మీ నలుగురు కలిసి ఇది చేశారు, దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ ఉంది. దీని గురించి నువ్వేమంటావు? ఆధారాలు ఉన్నాయా సార్? అయితే మరి సంపేయండి. లేట్ ఎందుకు మరి? ఏంది సార్ ఇంత దారుణానికి ఒడిగట్టారే, తనకి మీకు ఇంతకు ముందు ఏదైనా విరోధం ఉందా? తెలీదు సార్, నాకేం తెలీదు సార్. నేనేమీ చేయలేదు సార్. సచ్ బోలేగా తో హమ్ తుమే బచా సక్తే హై. ఆప్ కుచ్ భీ పూచియే సాహబ్, హమ్ సచ్ బతానే వాలా నహీ. మీరు తెలుగా సార్? నాకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అన్నీ తెలుసు సార్. ఒక నిమిషం ఇస్తాను. ఇటువంటి ఈ కేసు రుజువు అయితే 14 ఏళ్ళు శిక్ష పడుతుంది. నీకు ఓకేనా? ఏంది 14 ఏళ్ళ? ఇలాంటి కేసు పూర్తవడానికే 14 ఏళ్ళు అవుతుంది. ప్లీజ్ సార్ పనిలో ఉన్నారు, ఇస్తాను ఉండండి. ఈ కేసు నుంచి నువ్వు బయటపడతాను అనుకుంటున్నావా? బయటపడతాను సార్. ఇంతకు ముందు ఇలాంటి బోల్డని కేసుల్లో పాటలు పాడుకుంటూ వచ్చాను. ఈ కేసు అలాంటిదే సార్. స్టూడెంట్స్ బయట గోల చేస్తున్నారట సార్. ఆ గోల చేసే స్టూడెంట్స్ మిమ్మల్ని చంపేంత కసితో ఉన్నారు తెలుసు సార్. మేము ఇప్పుడు ఫేమస్ కదా, ఫేమస్ అయిన వాళ్ళు చూడడానికి జనం వస్తారు, గోల చేస్తారు. చెప్పాలంటే మేం మాత్రమే కాదు, ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోయారు కదా. సార్ ఒక సిగరెట్ ఇవ్వండి సార్. స్టూడెంట్స్ బాగా అగ్రెసివ్గా ఉన్నారు, మీరేం రెస్పాండ్ అవ్వద్దు సార్. ఓకే. అందరూ దయచేసి నేను చెప్పేది వినండి. మీరు సహకరిస్తేనే
మనం ముందుకి సాగగలం. ఆ స్టూడెంట్స్ని మాత్రం లోపలికి వదలండి. సరే సార్. పోయి పక్కకు జరపండి. మీరు మాత్రం రండి 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 అమ్మా. మీరు వాళ్ళని అరెస్ట్ చేసి 48 గంటలు అయింది సార్. ఇంకా మమ్మల్ని అందరినీ సైలెంట్గా ఉండమంటే యూఆర్ నాట్ రెడీ టు బై దట్. సీ, నేను చెప్పదలుచుకున్నా. మీరేం చెప్పకలేదు సార్. ఈ గేట్ దాటి బయటికి వెళ్ళాలంటే వాళ్ళు సెవెన్గానే వెళ్ళాలి. సీ, మీరందరూ స్టూడెంట్స్. సిచ్యువేషన్ సీరియస్నెస్ని అర్థం చేసుకోండి. ఆధారాలని సబ్మిట్ చేయకపోతే ఈ కేసే కాదు, ఏ కేసు కోర్టులో నిలబడదు. ఓ, అదా విషయం. మరైతే మీకు ఆధారాలే దొరకలేదు కదా, ఎంత తీసుకున్నారేంటి? ఈ కేసుని లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నాను. సార్, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మీరు వెళ్ళండి సార్. క్లియర్ దెన్. మేము చూసుకుంటాం. డీజీపీ నాకు కాల్ చేశారు. ఇలాంటి ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. నువ్వు చేసిన ఈ పనికి ఎవరు సమాధానం చెప్తారు? సార్, నేరస్తులకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. బట్ అయితే వాళ్ళని క్రైమ్ స్పాట్కి తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకోకపోతే కోర్టులో ఎఫ్ఐఆర్కి వాల్యూ ఉండదు. ఆ విషయాలన్నీ నాకు తెలుసు సజన్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పోలీస్ స్టేషన్లోనే మనం వాళ్ళకి రక్షణ కల్పించలేం. పైగా క్రైమ్ స్పాట్కి వెళ్ళాలంటున్నావు? హోమ్ డిపార్ట్మెంట్ నుండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఒక సస్పెక్టెడ్ అటాక్ అగెన్స్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ? ఏ ఫ్యామిలీ? నాకంటూ ఉన్నది నా కొడుకు మాత్రమే. తెలుసు, ఇటువంటి పరిస్థితుల్లో ఇఫ్ రిక్వైర్డ్ యూ కెన్ టేక్ అ లీవ్ ఫ్రమ్ దిస్ నౌ. నీ మీద నా అభిమానంతోనే చెప్తున్నాను. డీజీపీ హాస్ గివెన్ ద వర్డ్. ఇలా జరగడం ఫస్ట్ టైం ఏం కాదు కదా సార్. ఇప్పుడు నన్ను మార్చాలని పట్టుపట్టిన వాళ్లతో ఈ కేసుని విచారించడానికి సమయం కావాలని నేను అడిగినట్టు చెప్తారా? ఇట్స్ మై రిక్వెస్ట్. సో సో మనం ఈ ఖాకీ ధరించేది గౌరవాన్ని కాపాడుకోవడానికి కాదు, చట్టాన్ని కాపాడడానికి. నా ఒంటి మీద ఈ యూనిఫామ్ ఉన్నంత వరకు నేను చట్టాన్ని కాపాడుతాను. మూర్తి గారు ఎక్కడున్నారు? ఈరోజు వాళ్ళందరినీ మనం క్రైమ్ స్పాట్కి తీసుకెళ్ళాలి. నేను డీజీపీని కలవడానికి వెళ్తున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు బండి తిప్పు. రే, సారీ రా. మిస్ అడిగితే నేను చెప్పాలి? ఏం పర్లేదులే, నేను మాట్లాడతాను. కొంచెం త్వరగా పోని, టైం అవుతుంది. నువ్వు పడే టెన్షన్లన్నీ త్వరలోనే పోతాయి. ఓకే, తర్వాత మాట్లాడతాను సార్. సార్. ఏంటి మూర్తి, అంతా రెడీనా? సార్, అది ఏమైంది? సార్, అంతా రెడీయే, కానీ ఒక చిన్న విషయం జరిగింది అందుకని. ఏంటి ప్రాబ్లం? అందరూ సంతకాలు పెట్టాలా? పెట్టాలి. అవునవును, నేను స్టేషన్లోనే ఉన్నాను. నేరుగా వచ్చి మాట్లాడతానని చెప్పు. నువ్వు ఏదో కుమార్ బాయ్, ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి. రే, ఊరుకోరా, ఇది పోలీస్ స్టేషన్ రా. ఏం పోలీస్ స్టేషన్ కుమార్ బాయ్, పోలీసుల దగ్గర ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి సార్. మరి ఎలా సార్? చుప్ రే, బోలోక్ బాత్ కర్ రహే నా. ఇదేం మీరు పెద్ద విషయం అనుకోకండి రా. ఏంటి, మహా అయితే 3 సంవత్సరాలు, ఆ లోపలే మీరు బయటకు వస్తారు. భయపడకండి. రే, నేనున్నానుగా, మీరేం భయపడకండి, నడిచి వెళ్తాం.
అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. సార్, దేర్ ఇస్ అ బ్యాడ్ న్యూస్ సార్. నేరస్తుల ప్రాణాలకి రక్షణ లేనందువల్ల దే విల్ బి షిఫ్టెడ్ టు ఆరల్పురం స్టేషన్. సార్, హౌ ఇస్ దట్ పాసిబుల్? వాళ్ళని క్రైమ్ స్పాట్కి తీసుకెళ్లి వాంగ్మూలం తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాం సార్. చివరి క్షణంలో మీరు ఈ మాట అనడం, దిస్ ఇస్ అబ్సర్డ్ సజన్. ఇక మీదట ఈ కేసుని ఆరల్పురం ఎస్పీ హ్యాండిల్ చేస్తారు. సో ఈ కేసు నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని పై నుండి ఆర్డర్స్ వచ్చాయి. బట్ సార్, ఐఎమ్ సారీ సజన్. సార్, ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియటం లేదు. నేను మీ అంత చదువుకున్నోని కాదు, కానీ 31 ఏళ్ల ఉద్యోగం అనుభవం ఉంది సార్. అందుకే చెప్తున్నాను, ఏ కేసుని పర్సనల్గా తీసుకోకూడదు సార్. మీలాంటి ఆఫీసర్లు ఎంతోమందిని నా సర్వీసులో నేను చూశాను సార్. చట్టాన్ని కాపాడడానికేగా ఈ ఉద్యోగంలో మీరు చేరారు, కానీ పరిస్థితులు అలా ఉండనివ్వటం లేదు సార్. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా మనలాంటి వాళ్ళ బాధ్యత. వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకే సమస్య రాదు సార్. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంత రెడీ చేయండి సార్. ఏమయ్యా, వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా? ఎవరిని సార్? ఎవరినా? ఓయ్, ఆ నలుగురు నేనయ్యా. వెంటనే బండి రెడీ చేయి. కంగారు పడద్దు. ఇళ్ళ మనల్ని ఏమి చేయలేరులేరా సారు. సిగరెట్టా? కాల్చండి కాల్చండి. నేను అడిగితే మాత్రం ఎవరు? ఏ బాయ్, పోలీస్ వాళ్ళకో దేకో కైసా దేఖ్ రహే సాలా. సరిగ్గా మేకప్ వేసుకుంటే 18 ఏళ్ల ముసలోళ్ళ ఉంటాడు. 30 రోజులు 30 రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబడతాను. ఎటువంటి పరిస్థితులను పోలీసులు తోడుగా ఉంటారన్న నమ్మకం నాకు తెలియరాజు ఓడిపోయింది సార్. ఈ కేసు లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నారు సార్. పోలీసుల పేరు వింటేనే భయం వేస్తుంది. అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. ఐఎమ్ సారీ సజన్. ఒక ఏసీపీ విచారించినంత మాత్రాన ఇక్కడ ఏమీ జరగదు. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా సార్ మనలాంటి వాళ్ళ బాధ్యత. సుందర్, స్ట్రైట్గా ఎస్ఎల్పుర స్టేషన్కి వెళ్ళండి, మేము వచ్చేస్తాం. కాపీ సార్. బండి స్ట్రైట్గా ఎస్ఎల్పుర స్టేషన్కి పోని. వచ్చే లెఫ్ట్కి తిప్పు. ఇదిగో ఈ లెఫ్ట్. Thank you.
I'm sorry, sir. The mood of the nation is clear. From Bollywood celebrities to cricketers, from bureaucrats to normal people. The social media is flooded with response in support of the Ramanagara encounter. Which, to no surprise, is trending nationwide. Hum police wale nahi hain. Aap khaki pehne ho, isliye aap bhi hamare liye police. Ramanagara la jarigina manavagam hatya case lo kaidu cheyabatta naluguru hantakulni పోలీసులు అర్ధరాత్రి విద్యారణ్యపురంలో ఎన్కౌంటర్ చేశారు. దానికి సంబంధించిన అన్ని విమర్శలకి సమాధానం ఇచ్చారు ఏసీపీ సజ్జన్ కుమార్. టుడే ఇస్ ట్రూలీ ది హ్యాపీయెస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ us. ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ. జస్ట్ వాంటెడ్ టు యాడ్ అపాన్ వాట్ మిస్ శ్వేతా సెడ్. టుడే ఇస్ హిస్టరీ. జస్ట్ మార్క్ మై వర్డ్స్. టుడే ఇస్ ది డే వెన్ ఎవ్రీ వుమన్ కెన్ ట్రూలీ. అక్క, న్యూస్ నేషనల్ మీడియాలో వచ్చింది. అందరూ టపాకాయలు పిలుస్తున్నారు, రండి. Sweets being distributed on the streets. Crackers being bursted on encounter killings. There are still questions being raised by several people on the legality of the encounter. Hey, on behalf of all of us, convey our wishes and congrats to your father, sure, okay? Sure, ma'am, I will convey the same. Aithe, miss, half day leave, ah? All of you, silence, silence. As you are all aware, the ACP of Ramnagara was appointed as the investigating officer in the Ramnagara rape and murder case. The team collected a lot of human intelligence. Following the investigation based on the solid proof and evidence, we arrested the four accused on the 5th of September. On the 8th September, all the four accused were taken to the crime spot at 1 a.m. for recreating the scene, in between which the culprits snatched and captured the guns of the police officers and opened up firearms and tried to escape. It was then that the police had to retaliate and open bullets at them, in which the four accused in the case have been killed. I repeat, all the four accused has been killed in an encounter. Sir, 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 please. Sir. One by one. Sir, may I know the current condition of the injured police officer? How are they now? He is under observation. Till now, everything is all right. Sir, National Human Rights Commission has issued a statement condemning the incident. Chattani mi chetiloki teeskuna adhikaram unda? Cheppandi sir. Maa ammai vishayamlo nyayam jarigindi. Chattam kante nyayam goppadi. ఎవరో ఒక శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి పాపాత్ములకు శిక్ష పడుతుంది. సార్, మీరు ఎన్కౌంటర్ చేసిన నలుగురు కుటుంబాలకి వాళ్ళే ఆధారం. అయితే ఇప్పుడు మీ పోలీసులు గాని ప్రభుత్వం గాని వాళ్ళని ఎలా ఆదుకుంటారు? నాకు వాడి గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా ఇష్టం లేదు. నేను వాడి శవాన్ని కూడా చూడను. కారణం, వాడు నా బిడ్డే కాదు. సార్, ఒక ఎన్కౌంటర్లో పోలీసులు ఫాలో చేయవలసిన 14 ప్రొసీజర్స్. రూల్స్ ఆఫ్ లాలో ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫాలో చేయకుండా ఎలా మీరు వాళ్ళని చంపారు? మేడం, పోలీసులకి కూడా కుటుంబాలు, స్నేహితులు ఉంటారు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు 14 ప్రిన్సిపల్స్ని చదువుతూ కూర్చుంటే ఏం జరగదు. ఆ క్షణంలో పోలీసుల మనసుకి ఏమనిపిస్తే ఆ పనే చేస్తారు. సో కైండ్లీ అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్స్ టు. బట్ సార్, ప్లీజ్, ఒకవేళ ఈ సంఘటనలో పోలీసుల ప్రాణాలు కానీ పోయింటే వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం, అంతకు మించి ఏమీ ఉండదు. కానీ ఇక్కడ చంపబడిన వాళ్ళు క్రిమినల్స్. ఐల్ ఇన్ఫార్మ్ హిమ్. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కైండ్లీ కీప్ దట్ ఇన్ కన్సిడరేషన్. సార్, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందట.
discuss about such things. Our colleague's son is in a serious medical situation. I request the media to kindly understand and respect the seriousness of the matter. Sir, Human Rights Commission ACP ki vetirekanga case file chesaru. What's your reaction on that, sir? Daniki inka time undi. As of now, the entire department stands with ACP. Sir, one minute, sir. Okay, thank you. బాధ పడకండి. మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. సో స్కూల్ అవ్వగానే రోడ్ క్రాస్ చేసి జీప్ లో కూర్చుంటానని చెప్పి వెళ్ళాడు. అప్పుడే ఒక వ్యాన్ వచ్చి గుద్దింది. ఎక్స్క్యూజ్ మీ. సార్, సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన బండి నెంబర్ ని ట్రేస్ చేశాం, బట్ అయితే ఆ నెంబర్ ఫేక్ అంట. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ దేర్ అపీల్ హస్ బీన్ ఫైల్డ్. నెక్స్ట్ వీక్ నువ్వు కోర్టులో హాజరవ్వాలి. దే విల్ కమ్ అట్ యు హార్డ్, వెరీ హార్డ్. యు హావ్ టు బి ప్రిపేర్డ్. మేమిప్పుడు రామ్నగర్ జిల్లా కోర్టు ముందు ఉన్నాం. ఇంకాసేపట్లో కోర్టులో ఈ విచారణ మొదలవబోతోంది. మెడమెడమెడ ఏసీపీ సజ్జన్ గారికి వ్యతిరేకంగా జరుగుతున్న హ్యూమన్ రైట్స్ కేసు గురించి మీరేమంటారు? చనిపోయిన నా కూతురికి లభించని ఏ హ్యూమన్ రైట్స్ వాళ్ళ ఆ నలుగురు నేరస్తులకి ఇప్పిస్తారు? ఒకవేళ ఏసీపీకి వ్యతిరేకంగా ఇక్కడ తీర్పు వస్తే ఐ విల్ ఛాలెంజ్ ద వర్డిక్ట్ ఇన్ ద హానరబుల్ కోర్ట్. ఈ కేసులో మేము ఇన్వాల్వ్ అవుతాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. కమ్ లెట్స్ గో. Okay. And send me the live updates. Okay. Yes, yes. And then. So when you will be there? నేను సిగరెట్ తాగుస్తా. Okay, come fast. సార్, ఇంకా లేదు సార్. సెషన్ ఇంకా సేపట్లో మొదలవుతుంది అనిపిస్తోంది. లేదు సార్, ఇంకో 10 నిమిషాలే, అంతకు మించదు. నో నో, ఇట్స్ రఘురామ్ అయ్యర్ అపేరింగ్ ఆన్ ద స్టేట్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టేక్ లాంగ్. యా, ఐల్ బి దర్ సూన్. Sorry sir, I was in call. Thank you. Sir. నేను అడిగింది కంప్యూటర్ సైన్స్ కోర్స్కే. అవును సార్, ఒక్కటంటే ఒక సీటు. అది మా చెల్లెల వాళ్ళ అమ్మాయి కోసమే. సెయింట్ జోసెఫ్లో దొరికితే చాలా సంతోషపడతారు. ఓ మంచిదండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. మనం తర్వాత మాట్లాడదాం. సార్ కేస్ నంబర్ 24/2019. ఐ విల్ బి దేర్. సాహెబ్కో దిక్కత్ హై? చాయ్.
SC 24/2019. అయ్యర్ గారేనా ప్రాసిక్యూటర్? యువర్ ఆనర్, నేను ఈ స్టేట్కి స్పెషల్ ప్రాసిక్యూటర్ని. ప్లీజ్ ప్రొసీడ్. ఈ కేసులోకి వెళ్ళడానికి ముందు నేను చిన్న కథ చెప్తాను. కొన్ని ఏళ్ల క్రితం, మీకు కరెక్ట్గా చెప్పాలంటే 1989, నేను అడ్వకేట్ సీతారామయ్య దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యువర్ ఆనర్ ఆయన ఒక కేసు వాదించాల్సి వచ్చింది. ఆ రోజు గుండెల్పేటలో పెద్ద ఫైనాన్సర్గా ఉన్న దేవేందర్ గౌడ్ ఒకగానొక కుమారుడు వినాయకన్, అక్కడే ఎలక్ట్రిసిటీ బోర్డులో ప్యూన్గా పనిచేస్తున్న రామప్పనికి 21 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. అమ్మాయి వెంట విడిపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ అమ్మాయి బస్సులో వస్తున్నప్పుడు ఆ అమ్మాయి మీద చేయి వేసిన వినాయకన్ కుడి చేతిని అదే బస్సులో అందరూ చూస్తూ ఉండగానే ఓ 18 ఏళ్ల కుర్రాడు నరికేశాడు. కానీ కేసు కోర్టుకు వచ్చిన తర్వాత నరికిన వాడికే కేసు వ్యతిరేకమైంది. అది కూడా 307 అటెంప్టివ్ మర్డర్. యువర్ ఆనర్ ఆ రోజు కేసుని 18 ఏళ్ల కుర్రాడి కోసం సీతారామన్ గారు వాదించి గెలిచినప్పుడు ఎండింగ్ నోటుగా ఆయన మాటలు విని మా జూనియర్స్ అందరికీ ఒళ్ళు పులకరించిపోయింది. దట్స్ ద డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ ఈజ్ ది డిగ్నిటీ దట్ ఇట్ గివ్స్ ఇట్స్ ఉమెన్. ఒక దేశం యొక్క గౌరవం అంటే ఆ దేశంలోని స్త్రీలకిచ్చే గౌరవమే. కానీ అప్పటి ప్రతివాది న్యాయం కోసం పోరాడిన అబ్బాయి కేసుని మన చట్టంలో లొసుగులను ఉపయోగించి ఆ కేసును నీరుగార్చారు. ఈ కేసులో శిక్ష పడాల్సిన వాళ్ళని తెలివిగా తప్పించారు. యువర్ ఆనర్, ఆ కేసును మీకు ఈరోజు గుర్తు చేయడానికి ఒక కారణం ఉంది. బికాజ్ హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. ఆ రోజు ఆ ఫైనాన్సర్ కొడుకు యొక్క ఉద్దేశమే ఆ అమ్మాయిని మొలాస్ట్ చేయటం మాత్రమే. ఈరోజు ఈ కేసులో SC 24/2019 The victim was raped and burned to death. ఆ రోజు ఒకడు దానిని ఎదిరించి ప్రశ్నించాడు. అతను ఒక సాధారణ 18 ఏళ్ల యువకుడు. అదేవిధంగా ఈరోజు వచ్చింది చట్టాన్ని కాపాడే ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ యువర్ ఆనర్. ఆ రోజు నేరం చేసిన వినాయకం అనే కుర్రాడికి అప్పటి న్యాయస్థానం 3 ఏళ్ల శిక్ష విధించింది. ఈరోజు ఈ హత్యతో సంబంధం ఉన్న 4 నేరస్తులకి గౌరవనీయులైన న్యాయమూర్తి గారు విధించాల్సింది ఉరిశిక్ష యువర్ ఆనర్. Because they have committed a heinous crime that shocked the entire nation. Your Honor, ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు అతి ముఖ్యమైన మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఆ నలుగుర లేక ఈ పోలీస్ ఆఫీసర్ ఆ నేరం చేసింది? కారణం, ఇక్కడ న్యాయం కోసం పోరాడుతోంది ఒక స్త్రీ, ఒక మాతృమూర్తి, ఈ సమాజానికి. The society is the petitioner. ఒప్పుకుంటున్నాను, వివరాలు సేకరించడానికి క్రిమినల్స్ని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసు వాళ్ళు కాల్చాల్సింది మోకాళ్ళ కింద మాత్రమే, అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇలాంటి వాళ్ళను కాల్చాల్సింది మోకాళ్ళ కింద కాదు ఎవరన్నారు, ఇదిగో ఇక్కడ, లేదంటే ఇక్కడ కాల్చాలి. బికాస్ దే ఆర్ క్రిమినల్స్. ఆ బ్లడీ క్రిమినల్స్కి వ్యతిరేకంగా, ఆ హంతకులకు వ్యతిరేకంగా పోలీసు వాళ్ళు చేసింది తప్పని తన గుండెలపై చెయ్యి వేసి ఈ కోర్టులో ఉన్న ఏ ఒక్కరైనా ముందుకొస్తే ఐ విల్ ఛాలెంజ్ దెమ్. మే ఐ? Your Honor, I think he has a point. ఈ ఇన్స్టెంట్ టీ, ఇన్స్టెంట్ కాఫీ అంటామే ఆ విధంగా, ఇన్స్టెంట్ జస్టిస్. He has a point. And to prove that point, ఒకరిని కోర్టులో ప్రవేశపెట్టడానికి మీ అనుమతి కావాలి. Proceed. పేరు? తాయారమ్మా. ఊరు? కాకినాడ. ఇక్కడ మీరెక్కడ ఉంటున్నారు? కేఆర్పురం కాలనీలో. పెళ్ళైందా?
ఎంతమంది పిల్లలు? ఒక కూతురు. తన పేరేంటి? ఒకే ఒక కూతురు యువర్ ఆనర్. పేరు శివాణి, 14 ఏళ్ళు, చదువులో దిట్ట. తండ్రి వదిలేసి వెళ్ళిన ఇంటిని కాపాడడం కోసం స్కూల్ అయిపోయాక ప్రతిరోజు కేఆర్పురంలో ఒక ఇంటికి పనికి వెళ్తుంది. బట్ గత 2.5 సంవత్సరాలుగా తను స్కూల్కి వెళ్ళడం లేదు, ఆ ఇంటి పనికి వెళ్ళడం లేదు. కారణం తను లేదు. షీఈస్ నో మోర్. ఆ హౌస్ ఓనర్, ఆ 67 ఏళ్ల వ్యక్తి, దట్ 67 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్, బ్రూటలీ రేప్డ్ హర్. ఈవిడికి ఆదరణగా ఉన్న తన మేనమామ ఆ 67 ఏళ్ల ముసలాడి మీద కేసు పెట్టాడని, పాప అతని మీద అబద్ధపు కేసు పెట్టడం వల్ల అతను జైల్లో ఉన్నాడు. అప్పుడు కూడా ఈవిడేమీ కృంగిపోలేదు. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్న దారిలో నెంబర్ ప్లేట్ కూడా లేని ఒక ట్రక్తో దారుణంగా గుద్ది ఆ 16 ఏళ్ల ఆడపిల్ల ప్రాణం తీశారు. సో మై క్వశ్చన్ ఇస్ యువర్ ఆనర్, చట్టం అందరికీ సమానమే అయితే ఈ 4 షూట్ చేసి శిక్షించినట్టు ఆ 67 ఏళ్ల మృగాన్ని షూట్ చేయొద్దు? ఇన్స్టంట్ టీ, ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్. సారీ ఫర్ ది ఇంటరప్షన్ యువర్ ఆనర్. ఆపోజిట్ లాయర్ గారు కొత్తగా వచ్చినందున ఇలాంటి కేసుల్లో అనుభవం ఉండుండదు యువర్ ఆనర్. ఇలాంటి కొన్ని వేల కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ది కేస్ డిస్కస్ హియర్, దట్ ఈస్ SC 24 of 2019, హ్యాస్ నో కనెక్షన్ విత్ దిస్ ఇన్సిడెంట్. అబ్సల్యూట్లీ నో కనెక్షన్ ఎట్ ఆల్. ఎవరో ఒక ముసలాడు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఒకవేళ అతను ఎవరో ఒక ముసలాడు కాకపోతే ఈవిడెవరో మీకు తెలిసే అవకాశం లేదు, ఈవిడ కూతురు మీకు తెలిసే అవకాశం లేదు. కానీ ఆ 67 ఏళ్ల ముసలాడు మీకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు. వేరే ఎవరికి తెలియకున్నా ఆ వయసుడికిన వాడి కోసం హైకోర్టు వరకు వెళ్ళి వాదించిన ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మిస్టర్ కుల్దీర్ యాదవ్, 3 times ఎమ్మెల్యే, మాల్వా కాన్స్టిట్యుయెన్సీ, జామ్నగర్. ఇస్ దట్ నేమ్ సౌండ్స్ ఫెమిలియర్ మిస్టర్ అయ్యర్? తన పేరు కూడా సరిగ్గా రాయడం తెలియని ఒక మహిళ గత 2.5 సంవత్సరాలుగా న్యాయం కోసం తప్పిస్తోంది, బతిమాలుతోంది చట్టం ముందు నుంచొని. అండ్ నో బడీ బాదర్డ్, నాట్ ద పబ్లిక్, నాట్ ద మీడియా, నాట్ ఈవెన్ ద కోర్ట్. ఇట్ వాస్ యాస్ ఇఫ్ షీ నెవర్ ఎగ్జిస్టెడ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇదే ఎమ్మెల్యే ఇదే కాన్స్టిట్యుయెన్సీలో నుంచొని రికార్డ్ మార్జిన్తో మళ్ళీ గెలిచాడు. మిస్టర్ అయ్యర్, సీనియర్ మాటలు నేను కొంచెం వాడుకుంటాను. అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ ఇస్ ద డిగ్నిటీ దట్ ఇట్ గివ్స్ ఇట్స్ విమెన్. Here is a woman. Here is a mother. Here is a petitioner. So my question is, Your Honor, chattam andarki samaname aithe aa nalugurini shoot chesi champinattu MLA ni kuda shoot cheyadaniki. Hey, what's your name? Arvind Swaminathan. What are you trying to say? మీరు అనేది చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలనే కదా యువర్ ఆనర్. ఐ థింక్ ది లాయర్ షుడ్ బి యాక్చువల్లీ బుక్ ఫర్ ట్రైంగ్ టు ఇన్సైడ్ వైలెన్స్. ఎమ్మెల్యేకి వ్యతిరేకమైన కేసు ఇది, అలాగే హైకోర్టులో విచారణ జరుగుతున్న కేసు ఇది. ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఉన్నామని కూడా ఒట్టి ఆరోపణలు మాత్రమే, జస్ట్ ఎలిగేషన్స్. అండ్ నో వన్ ఇస్ ప్రూవ్డ్ గిల్టీ అన్లెస్ కన్విక్టెడ్ బై ది కోర్ట్. దోస్ 4 men వర్ నాట్ ఈవెన్ ప్రొడ్యూస్డ్ ఇన్ కోర్ట్, మిస్టర్ ప్రాసిక్యూటర్. అజ్మల్ కసబ్ని కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాతే ఉరి తీసి చంపారు. ఫర్గెట్ ది ట్రయల్, ఫర్గెట్ ది జడ్జ్మెంట్. ఆ 4 కోర్టులో అసలు ప్రొడ్యూస్ కూడా చేయలేదు. అంతకంటే ముందే భూ చంపేశారు. అండ్ హెన్స్ ద క్వశ్చన్, వాయ్, వాట్ వాస్ ద హరీ? మిస్ శ్వేతా గుప్తా, చైర్పర్సన్, నేషనల్ ఉమెన్స్ రైట్స్ కమిషన్. Yes, that is correct. జస్టిస్ డెలివర్డ్. ఆ 4 పోలీసులు చంపిన రోజు
దీన్నే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డూ యూ స్టిల్ స్టాండ్ బై ది స్టేట్మెంట్? Yes, of course. ఎంత శాతం చెప్పగలరా? 10%, of course. సో పోలీసుల వల్లే న్యాయం జరిగింది అని మీరు దృఢంగా నమ్ముతున్నారు కదా? Yes, absolutely. అంటే కోర్టు వల్ల న్యాయం జరగదు అని మీరు 10% నమ్ముతున్నారు. లెట్స్ మేక్ దిస్ క్లియర్. రాష్ట్ర మహిళా సంఘ అధిపతి గౌరవనీయులైన జడ్జి గారి ముందు కోర్టులో న్యాయం లభించే అవకాశమే లేదు అని చెప్తున్నారు. ఆ సభ మరణించిన రోజు అంటే 10th August, తమరి సోషల్ మీడియా పోస్ట్ వాస్ #shocked. Why? Why were you shocked? Oh, what do you mean by that? I was shocked like everyone else. Because she was raped. Regular ga BP check chestuntara meeru? What? BP, blood pressure, because I'm sure it must be dangerously high. Karanam entante oka rape case gurinchi teligane shock ayyarante you must be shocked every 15 minutes. According to the Crime Records Bureau, a rape happens in this country every 15 minutes. అంటే గంటకు మీరు 4 సార్లు షాక్ అవ్వాలి. ప్రతిరోజు 96 సార్లు మీరు షాక్ అవ్వాలి. ఈరోజు ఈ కోర్టు వాకిలి మీరు తొక్కిన తర్వాత కనీసం మీరు 2 సార్లైనా షాక్ అయి ఉండాలి. కాకపోతే అంతగా షాక్ అవ్వడానికి గత 10 సంవత్సరాల్లో జరిగిన మొదటి రేప్ కేసేమీ కాదుగా సబాది. ఏమంటారు? ఆ సంఘటన జరగడానికి కేవలం 2 రోజుల ముందు 3 ఏళ్ల పసిపిల్ల వాస్ రేప్డ్ అండ్ కిల్డ్ జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ యువర్ కమిషన్ ఆఫీస్ అట్ ఎ ప్లేస్ కాల్డ్ బొమ్మసాంధ్ర. బట్ ఆ రోజు మీ సోషల్ మీడియా పోస్ట్ వాస్ హ్యాపీ బర్త్డే SRK #mycollegecrush. సో నా ప్రశ్న ఏంటంటే, వై వర్ యూ షాక్డ్ ఓన్లీ అట్ సబాస్ డెత్? నా కాలుకు ఒక చిన్న సమస్య ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు నుంచోలేను. ఐ అప్రిషియేట్ ఎ క్విక్ రిప్లై. నో యువర్ ఆనర్, హి ఇస్ ట్రైయింగ్ టు జనరలైజ్ థింగ్స్ హియర్. సబా వాస్ బర్న్ టు డెత్ యువర్ ఆనర్. షీ వాస్ నాట్ జస్ట్ రేప్డ్ బట్ బర్న్ టు డెత్. ఒక కన్న తల్లి తన కూతుర్ని గుర్తించలేని విధంగా దారుణంగా చంపి కాల్చారు ఆ దుర్మార్గులు, ఆ క్రిమినల్స్. మరి ఇంత సెన్సేషనల్ కేసు అయినప్పుడు పబ్లిక్ అవుట్రేజ్ ఇస్ నార్మల్. సెన్సేషనలా? మిస్టర్ అయ్యర్, ఇంతకీ చనిపోయింది ఎవరు? ఇందిరాగాంధీనా లేక మదర్ తెరిసానా ఇంత సెన్సేషనల్ అవ్వడానికి? బట్ దట్ వాస్ ఎ నేషనల్ హెడ్లైన్, రైట్? యా, ఐ యామ్ సారీ. యువర్ ఆనర్, షీఈస్ రైట్ యాక్చువల్లీ. దట్ వాస్ ద నేషనల్ హెడ్లైన్. Can you please read the main headline? Burned to death. Now, please go to page number 7. ఇది చదవండి. ఇదిగో ఇది. Body found in Jayanagar Lake. Continue. The body of a 36-year-old lady was found near Jayanagar Lake last day. The body has been identified by the local police as that of a lady who ran away with her lover one week ago. Chalo, chalo. ఒక ప్రియుడితో లేచిపోయిన 36 ఏళ్ల మహిళ మృతదేహం ఒక చెరువులో దొరికింది. ఇదే పత్రికలో 7వ పేజీలో ఒక సింగిల్ కాలమ్ న్యూస్గా వచ్చింది. దీన్ని ఇప్పుడు అతను చదివాడు. సో మై క్వశ్చన్ టు యూ ఎడిటర్ ఇస్, అవుట్ ఆఫ్ దీస్ 2, వై వాస్ సబాస్ కేస్ ది హెడ్లైన్? అది ఇట్స్ ఆబ్వియస్. ప్రియుడితో చెప్పా పెట్టకుండా లేచిపోయే క్యారెక్టర్ కాదు సబది. షీ వాస్ ఎ టీచర్. చెప్పాలంటే తను పార్కుకో బీచ్కో వెళ్లేదు. She was returning from work.
షీ వాస్ అ వర్కింగ్ ఉమెన్. అంటే ఏంటి? పనిచేసేవాళ్ళు కాబట్టి హెడ్లైనా, టీచర్ కాబట్టి ఫ్రంట్ పేజా? అది కాదు, ద ఫ్యాక్ట్ వాస్ షీ వాస్ రేప్డ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి. కానీ 10వ తారీఖు వచ్చిన ఈ పత్రికలో, అంటే 9వ తారీఖు రాత్రి అచ్చువేయబడ్డ ఈ పత్రికలో, హౌ కుడ్ యు ప్రింట్ విత్ కన్విక్షన్ దట్ షీ వాస్ రేప్డ్? ఎవరో ఒక మహిళది తన కాలి బూడిదైన బాడీ హైవేస్ పక్కన దొరికింది. ఒక సాధారణ పత్రికలో లాస్ట్ పేజ్లో ప్రింట్ అవ్వాల్సిన న్యూస్ ఇది. ఈ కేసుకున్న న్యూస్ వాల్యూ అంతే. దీనికోసం కోర్టులో కేసు, హియరింగ్, పబ్లిక్ అవుట్ రేట్, సోషల్ మీడియా క్యాంపెయిన్, ఆల్ ఫర్ లేడీ హూస్ అన్ అబ్సల్యూట్ నోబడీ. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమని చెప్పారంటే, అ పాసిబిలిటీ ఆఫ్ రేప్ అని. అ పాసిబిలిటీ ఆఫ్ రేప్. వాట్ ఇఫ్ షీ హెస్ కమిటెడ్ సూసైడ్? వాట్ ఇఫ్ షీ హెడ్ బర్న్ హర్ సెల్ఫ్? లీవ్ ఆల్ దట్ అసైడ్. ఎవరది? హూ ఇస్ దిస్ సబా? షీ ఇస్ మై డాటర్. అరే, లుక్ లుక్ హియర్, సిట్ డౌన్. ఐ యామ్ హర్ మదర్. మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్. ప్లీజ్ సిట్ డౌన్. మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు. చెప్పండి అయ్యా. కూర్చోండి. మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు. చంపిన తర్వాత ప్లీజ్ సిట్ డౌన్. కాస్త తీరలేదంటే ప్లీజ్ కూర్చోండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. సిట్ డౌన్. కిల్లర్స్. The court will take a short break. Ram, ask the lady to see me in the chamber. యువర్ ఆనర్, కొద్దిసేపు క్రితం మనం చూసింది కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఓ కన్న తల్లి ఆవేదన మాత్రమే కాదు, ఈ సొసైటీలో ఉన్న కొంతమంది మనోవేదనే ఆవిడ కన్నీరు. ఏళ్ల తరబడి ఓ కేసు వాదించి కోర్టు దండన విధించిందంటే వాడికి జైల్లో బిర్యానీ గుడ్లు పెట్టి బాగా బలిసేలాగా చేసి చివరికి వాడి ప్రవర్తన బాగుందని చెప్పి క్రిమినల్స్ని బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే దారుణాలను మనం అనుభవిస్తున్నాం. But what surprises me is the what we just heard from the defense lawyer. It was pure victim shaming. And I strongly recommended that the honorable court intervenes to stop this from being repeated. Mm. Your submission is taken into consideration. Much obliged, Your Honor. Mr. Arvind, ఈ వ్యక్తిని విక్టిమ్ వాళ్ళ అమ్మ అని భావించక్కర్లేదు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందిన ఓ రిటైర్డ్ హెడ్మిస్ట్రెస్గా కూడా మీరు ఆవిడని గౌరవించక్కర్లేదు. కానీ తను సాటి మనిషి కాబట్టి ఏ మినిమం హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఫోరం. ఓకే, ప్లీజ్. సభ అమ్మగారిని విచారించాలి. Thank you.
షబానా. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ హెడ్ మిస్టర్స్. ఒకే ఒక ప్రశ్న, ఆ రోజు మీ అమ్మాయికి ఏం జరిగిందో చెప్పండి. టెల్ అస్ ఇన్ డీటెయిల్ వాట్ హ్యాపన్ టు యువర్ డాటర్. షీ వాస్ రేప్డ్. ఐమ్ సారీ. షీ వాస్ రేప్డ్. లౌడర్ ప్లీజ్. షీ వాస్ రేప్డ్. షీ వాస్ రేప్డ్ అండ్ కిల్డ్. ఆ నలుగురు కలిసి దాన్ని దారుణంగా చంపారు. ఆ నలుగురు కలిసి నా బిడ్డని. మీరు చూసారా? రేప్ చేయడం చూసారా? చంపడం చూసారా? మీ చిన్న కూతురు చూసారా? లేదు. మరి కోర్టు ఈ కేసు ఫైల్ని స్వీకరించడానికి ముందే ఆ భగవంతుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి చెప్పాడా ఆ నలుగురే ఇది చేశారని? టెల్ us. How did you know? Because it was in the media. And everybody knows in the court. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఇది మీకు తెలుసు. తెలిసి తెలిసి అమ్మా, కాస్త హెల్ప్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ టేక్ హర్ టు ద సీట్. జాగ్రత్త. మిస్టర్ అరవింద్ స్వామినాథన్, వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు డూ? ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. నేను ఇప్పుడే కదా చెప్పాను, హీఈస్ ట్రైయింగ్ టు ప్లే మైండ్ గేమ్స్ హియర్. వాళ్ళను పలు విధాలుగా ప్రశ్నించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దిస్ విల్ నెవర్ టేక్ ఇస్ ఎనీవేర్. అరవింద్ స్వామినాథన్, దిస్ ఈస్ ఎట్. వాట్ ఆర్ యు అప్ టు? వాట్స్ యువర్ ఇంటెంట్? ఒకే ఒక విషయమే యువర్ ఆనర్, విక్టిమ్ని చంపింది ఆ నలుగురే అని మీకు ఎలా తెలుసని ఆవిడని అడిగినప్పుడు హర్ మదర్ సెడ్ ఇట్ వాస్ ఇన్ ద మీడియా. ఇట్ వాస్ ఇన్ ద మీడియా. ఇందులో నా ప్రశ్న ఏంటంటే, నిజాన్ని కాపాడడానికే మీడియా ఉందా, లేక మీడియా చెప్పేదే నిజమా? దీనికి సమాధానం అయ్యర్ గారు చెప్పినా చాలు. మీడియా చెప్పేది మాత్రమే నిజం కదా, అలాగే ఉండాలి. ఎందుకంటే 1994 మీడియా ఇలాంటి ఒక నిజాన్ని, నోట్ నిజాన్ని చెప్పింది. ఐఎస్ఆర్ఓ రహస్యాల్ని దోచుకున్న ఇండియాకి వ్యతిరేకమైన దేశ ద్రోహుల కేసు కోర్టుకొచ్చింది. మీడియా తీర్మానించిన శిక్ష రద్దయింది. నిజం నిరూపించబడి అతను నేరస్తుడు కాదని 25 తర్వాత రుజువైంది. దేశం అతనికి పద్మభూషణ్ బిరుదిచ్చి గౌరవించింది. కానీ ఏపీజే అబ్దుల్ కలాం స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందాల్సిన వ్యక్తి లాకప్లో పోలీసుల చేత 3rd degree అనుభవిస్తున్నప్పుడు కూడా పత్రికలో వచ్చింది చదివి ఊరు ఊరి ప్రజలు దేశ ద్రోహి అని ముద్ర వేసినప్పుడు, డే ఆఫ్టర్ డే ఇవే పత్రికలు సర్క్యులేషన్లో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మీడియా ఆ రోజు కూడా నిజం మాత్రమే చెప్పింది కదా అయ్యర్ సార్. అండ్ దట్ రైసెస్ మై క్వశ్చన్ యువర్ ఆనర్, తీర్పు నిర్ణయించడానికి మీడియా, శిక్ష విధించడానికి పోలీసులు ఉన్నప్పుడు మరి ఇంకెందుకు ఈ నల్ల కోట్లు, నల్ల గౌన్లు వేసుకున్న బఫూన్లు? అరే వా, వాట్ ఎ కంపారిజన్, వాట్ ఎ వండర్ఫుల్ కంపారిజన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు ఈ డైలాగ్ విన్న తర్వాత ఇదిగో నా రోమాలు డిక్కబడుచుకుంటున్నాయి. ఇంకా తను చెప్పేది వింటూ ఉంటే ఇంకేముంది, ఆ నలుగురిని మహాత్ములతో కూడా కంపేర్ చేస్తాడేమో ఇతను. రామనగర పోలీస్ స్టేషన్లో 14 నేరం నిరూపించబడ్డ క్రిమినల్స్ వాళ్ళు, వాళ్ల కోసం ఈయన కొంచెం కూడా సిగ్గు లేకుండా వాదిస్తున్నాడు. యాక్చువల్గా మీరు ఎవరు నేరస్తులు కారు అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. దే హ్యావ్ కమిటెడ్ రాబరీ, దే హ్యావ్ బీన్ చార్జెడ్ స్మగ్లింగ్, దే ఆర్ డ్రగ్ పెడ్లర్స్, దే ఆర్ బ్లడీ మర్డరర్స్. నో, దే ఆర్ నాట్. నోబడీ ఈస్ గిల్టీ అన్లెస్ కన్విక్టెడ్ బై ద కోర్ట్. దే హ్యావ్ కమిటెడ్ ఏ, దే హ్యావ్ కమిటెడ్ బి, దే మే హ్యావ్ కమిటెడ్ సి, బట్ దట్ డస్ నాట్ ఇంప్లై దట్ దే విల్ కమిట్ డి. అరవింద్, వాట్స్ యువర్ పాయింట్? ఆధారాలన్నీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. లుక్ ఎట్ దేర్ హిస్టరీ, లుక్ ఎట్ దేర్ బ్యాక్గ్రౌండ్, లుక్ ఎట్ దెమ్ ఫర్ ఎ ఫ్యాక్ట్. అయినా అసలు వాళ్ళని చూస్తేనే మనకు తెలుస్తుంది కదా. కమ్ అగైన్ యువర్ ఆనర్. వాట్ ఐ వాజ్ అబౌట్ టు సే, వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది కదా అని. ఏం చూసి తెలుసుకోవాలి యువర్ ఆనర్? వాళ్ళ రంగును చూసా? వాళ్ళు వేసుకున్న డ్రెస్సును చూసా?
లేదంటే వాళ్ళ పేరా? స్టాప్ దిస్ నాన్సెన్స్. యు థింక్ యు ఆర్ ది ఆడాసిటీ టు ఛాలెంజ్ మీ ఇన్ దిస్ కోర్ట్? Yes, I do and I will. This is the pure case of contempt of court, Your Honor. And you should interfere now. Mister, మీరు ఎంత ప్రయత్నించినా కూడా నిజాన్ని అబద్ధం చేయటం మీ వల్ల కాదు. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యమైన విట్నెస్ ఉంది, పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన విట్నెస్. ఇచ్చిన వాంగ్మూలం మీదనే గట్టిగా నిలబడే ఓ ఐ విట్నెస్. అండ్ మేబీ ఎలో టు ప్రొడ్యూస్ హిమ్ బిఫోర్ కోర్ట్, యువర్ ఆనర్. యా షూర్ సెటిల్లీ, బట్ జస్ట్ హోల్డ్ ఆన్, జస్ట్ ఎ మినిట్. అరవింద్ స్వామినాథన్, యూ విల్ నాట్ రిపీట్ దిస్ బిహేవియర్ ఇన్ దిస్ కోర్ట్. ఐ విల్ వార్నింగ్ యూ. ఈస్ దట్ క్లియర్? డిడ్ యూ గెట్ ఇట్? సే yes or no. Yes. Yes. You may please proceed. విక్టర్, ఆ రోజు ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పండి సార్. ఆ రోజు నేను క్లయింట్తో మాట్లాడి ఇంటికి వెళ్తుండగా 3, 4, 5 ఇప్పుడు మీరు విన్నవించిన అన్ని విషయాలు పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్లో వివరించారా? జస్ సార్. మేము గంటల తరబడి వాదించిన దానికన్నా విలువైనది ఏమిటంటే నిజం చెప్పే ఓ సాక్షి మాత్రమే. దర్శాలు ఎవరు అన్నా? మిస్టర్ విక్టర్. సార్. అలా వెళ్ళిపోతే ఎలా? నేను అడగాలిగా. ఆ నలుగురు కలిసి డెడ్ బాడీని ఆ కారులోంచి బయటికి తీసి కాల్చడం మీరు చూశారు కదా? అవును సార్. అదేం బండి? అదొక బ్లాక్ డిజైర్ సార్. బండి నెంబర్ గుర్తుందా? లేదు సార్. నేను అడగబోయే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఆ నలుగురిలో ఎవరు బండి నడిపింది? బండి నడిపింది? లేదు సార్, నాకు తెలీదు, నేను చూడలేదు. యువర్ ఆనర్, వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్? బండి నడిపింది ABCD, ఇందులో ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళందరూ కలిసి డెడ్ బాడీని కాల్చడం నేరుగా చూసిన సాక్షి తను. అండ్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్ దట్ విట్నెస్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్, దెన్ ప్రూవ్ ఇట్. అయ్యర్ సార్, ప్లీజ్ ప్లీజ్ హోల్డ్ ఆన్, జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ సెకండ్. లెట్ మీ రిపీట్ మై క్వశ్చన్. ఆ నలుగురిలో బండి నడిపింది ఎవరు? ఇదొక ప్రశ్న. ఆ బండి నడిపింది ఏ కాదు, బి కాదు, సి కాదు, డీను కాదు. కారును ఆ నలుగురికి డ్రైవింగ్ చేత కాదు. ఫోర్ వీలర్ కాదు కదా, సాధారణ 2-వీలర్ డ్రైవ్ చేయడం కూడా ఆ నలుగురికి చేత కాదు. యువరాణ, మరి ఆ నలుగురు కలిసి బండి నడుపుకుంటూ ఆ బాడీని అక్కడికి తీసుకొచ్చి కాల్చారని అబద్ధపు స్టేట్మెంట్ సబ్మిట్ చేసిన ప్రాసిక్యూషన్ని అడుగుతున్నాను. ఆ నలుగురు కాకపోతే దెన్ హూ డ్రోవ్ దట్ కార్? కమ్ ఆన్ సార్, ఐ రిపీట్, వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్? బండి నడిపింది ఎవరైనా కావచ్చు. అయ్యర్ సార్, CW6 చెప్పిన స్టేట్మెంట్, డు యు స్టాండ్ బై దట్ ఆర్ నాట్? సార్, ఏమిటిది? ఎస్ ఆర్ నో? ఎస్ ఐ డు. In which case his question is pretty valid. Drive chesindi evaru? Who drove the vehicle? Maybe they hired a fifth person. Police records lo ekkada baita padani eyewitness kuda kanipinchani aa aido manishi. Encounter lo chanipindi naluguru maatrame kaani inko vyakti inka pranaanto unnadu, mana madhye unnadu, anni telisina vyakti aido vyakti. మీతో ఎన్నిసార్లు చెప్పాలి? అవన్నీ ఇక్కడ కాదు సార్, మీ వెనక అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తా. అమ్మాయి విషయం అయ్యా చెప్తే అర్థం కదా మీకు.
వెళ్ళండి సార్, ఊరికే టైం వేస్ట్ చేస్తూ. తర్వాత ఎవరో రండి. ఏ డిపార్ట్మెంటు? అమ్మా, నాకు విషయం తెలియాలి. ఎవరిని అడిగినా బయటికి పొమ్మని తరిమేస్తున్నారు. మీరేమైనా చెప్పగలరా అమ్మా? హా సార్, ఉదయం నేను మిమ్మల్ని చూశాను. అడ్మిషన్ గురించే కదా ఈరోజు హాజరీ అవ్వడం వల్ల అందరూ. లేదమ్మా, నేను అడ్మిషన్ కోసం రాలేదమ్మా. నేను అడ్మిషన్ కోసం రాలేదు. నా కూతురు పోయిందమ్మా, నా కూతురు చచ్చిపోయిందమ్మా. ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన నా కూతురు శవాన్ని తీసుకెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చానమ్మా. సార్, మీరు దేని గురించి దిగులు పడద్దు. ఎన్నో కేసుల్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసిన ఏజెన్సీయే ఇది. సౌత్ ఇండియాలో ఎక్కడున్నా సరే మీ అమ్మాయి డెడ్ బాడీని మీ ఇంటికి తీసుకొస్తాం. మా దగ్గరికి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. అక్కడ ఒక సంతకం పెట్టు. సార్, నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. కంప్లైంటా? ఎందుకు? నీ కూతురు ఊరేసుకుని చచ్చిపోతే పోలీసులు ఎంక్వైరీ చేసే లాభం ఏంటి? ఇంతకు మించి ఎంక్వైరీ చేయాలంటే అది నీ దగ్గర నుంచే మొదలెట్టాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపలేసినా సంతకం పెట్టవయ్యా. సార్, విద్య రీసెర్చ్ స్కాలర్, సెంట్రల్ యూనివర్సిటీ, రామ్నగర్. ఒక చిన్న గ్రామం నుంచి పెద్ద కలలతో బయలుదేరిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి శవాన్ని తీసుకెళ్లడానికి పోరాడుతున్న తండ్రి. కూతుర్ని కోల్పోయిన తండ్రికి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ నిమిషం వరకు సభ ఆలోచించింది. కానీ ఆ నిమిషం నుంచి తనకే తెలీదు తను ప్రయాణిస్తోంది తన మరణం వైపు అని. కారణం, విద్య అనే అమ్మాయి సూసైడ్ చేసుకున్న రోజు, అంటే జూలై 8వ తారీఖు రాత్రి, తను చనిపోవడానికి కొన్ని గంటల ముందు, ఒకవేళ కొన్ని నిమిషాల ముందు కూడా ఉండొచ్చు, తనని చివరిగా చూసిన వ్యక్తి, దట్ వాస్ సభ. Hey, why are you crying? Nothing, ma'am. What's your name? Vidya. Ayyo, Vidya, what happened? Em ledu, ma'am. Hey, cheppantunaga. It's okay, you can tell me. Come on, Vidya. నేను ఇప్పుడే మా ఊరికి వెళ్తానండి. నేను ఇక్కడ విద్య, విద్య, డోంట్ క్రై, రిలాక్స్. సి, నాన్న ఆసుకోండి, చూడు నాన్న. కమాన్ విద్య, బీ స్ట్రాంగ్, ఏడక్కో. నా మాట విను, యూఆర్ అ గుడ్ గర్ల్. కళ్ళు తుడుచుకొని నాన్నతో సారి మాట్లాడు. ఇదిగో call him. Hello? Vidya? చెప్పు నాన్న. ఏంటబ్బా, ఎలా ఉన్నావు? బాగున్నా నాన్న. కూర్చోడానికి మంచి బెంచ్ కూడా లేని ఒక స్కూల్ నుంచి, పబ్లిక్ ట్యాప్ని కూడా బాధ్యతలో ఉన్న వాళ్ళు గమనించని ఒక గ్రామం నుంచి, తను కష్టపడి చదువుకొని ఇంత దూరం వచ్చింది తిరిగి వెళ్ళిపోవడానికే యువర్ ఆనర్. కానీ ఇలా తిరిగి వెళ్తుంది అనుకోలేదు. నాకు ఎవరూ లేరు, అయిపోయింది. ఒక్క నిమిషంలో తను కన్న కళ్ళన్నీ పక్కన పెట్టి ఇలా చేసుకుందంటే దానికి ఒక కారణం ఉంది. దానికి కారకులు ఉన్నారు. యువర్ ఆనర్, ఆఫ్టర్ ఆల్ ఇలాంటి సంఘటనలు మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. కాలేజీలో ఏదో జరిగిందని ఆత్మహత్య చేసుకున్న ఒక అమ్మాయి, 52 స్టూడెంట్స్,
52 students committed suicide in the very same campus in the last 10 years, Your Honor. 52 వేరు సంఘటనలు మిస్టర్ అయ్యర్. ప్రతి సంవత్సరం మన దేశ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయే సైనికుల కన్నా ఎక్కువ ప్రాణాలని మన దేశ యూనివర్సిటీస్లో కోల్పోతున్నాం, కోల్పోయేలా చేస్తున్నారు. ఎవరు పిల్లల్ని, వాళ్ల పిల్లల్ని కేంబ్రిడ్జ్కి, ఆక్స్ఫోర్డ్కి చదువుకోవడానికి పంపించే మేక్ ఇన్ ఇండియా అంటూ ఆర్భాటం చేసే వారికి నేను చెప్పేది అర్థమయ్యే అవకాశం లేదు. కానీ విద్య అనే అమ్మాయి మరణం వెనుక దాగున రహస్యాన్ని బయటికి తీసుకురావాలని తప్పించిన వ్యక్తి ఆ సభ మాత్రమే. ఇది తన ఫోన్. రూమ్ షిఫ్ట్ చేసేటప్పుడు దీన్ని నాకిచ్చి మర్చిపోయింది. లాస్ట్ 1 ఇయర్ నుంచి తను బాగా డిప్రెషన్లో ఉంది మేడం. కానీ తనకు వచ్చిన సమస్య ఏంటో ఎవరికీ తెలియదు మేడం. Proposal to increase staff allowance by 25% has been unanimously approved by University Council. So that's all for the day, everyone. Okay? Sir? Is that all, sir? I think we have missed out on something. No, I think we have discussed everything. మన అజెండా లో ఉన్న అన్ని విషయాలు మనం డిస్కస్ చేసాం సభ. సార్, గోల్డ్ మెడల్ సాధించాలని ఎన్నో కలలు కన్న అమ్మాయి తను సెవెన్గా మారి అంబులెన్స్లో ఈ కాలేజ్ క్యాంపస్ నుండి బయటికి వెళ్ళింది. షీ డిజర్వ్స్ ఎ బెటర్ సెండ్ ఆఫ్. షీ డిజర్వ్స్ జస్టిస్. సభా, రైట్? మిస్ సభా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ. ఇక్కడ చదవాలంటే యూ హ్యావ్ టు బి బెస్ట్ అమాంగ్ ద బెస్ట్. అది కుదరినప్పుడు ప్రెషర్లో ఎవరైనా ఏదైనా చేసుకుంటే ఇట్ ఈస్ దేర్ ఫాల్ట్. Their fate. After all, it's survival of the fittest. If you're unfit, you quit. And I believe she was unfit. Unfit? Seriously, sir? 900 annual hours at the university library. The most done by any student ever in this institution. Over 600 books referred and over 50 articles published. And you say that she was unfit? She was a PhD scholar with a vision. Ante kadu. యూనివర్సిటీ లైబ్రరీ ఎక్కడుంది అని అడిగే వాళ్ళకి బాట్ని ల్యాబ్ని చూపించే ఇక్కడ ఉన్న ఒక్కొక్క మహానుభావులు 3-3.5 ఏళ్ళు సాధించిన పిహెచ్డిని ఎందుకని 7.5 ఏళ్ళుగా ఎందుకని తనకు దక్కలేదు, ఎందుకని తనకు ఇవ్వలేదు అనే ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్పి తను ఇక్కడి నుంచి పోయింది సార్. సో విద్య, కరెక్షన్స్ అన్ని నేను నోట్ చేసి ఉంచాను. మరి ఇది కాదు కదా మనం మాట్లాడుకున్న ఫ్రేమ్వర్క్ సార్? ఆ రోజే డాక్టర్ మీటింగ్లో ఎక్స్టర్నల్ సజెస్ట్ చేసిన ఫ్రేమ్వర్క్ని ఫాలో చేశాను సార్. అండ్ సార్, వి ఆల్ అగ్రీ టు దిస్ ఫ్రేమ్వర్క్, రైట్? సార్, నాకు ఇది సెన్సిబుల్ అనిపించింది. సెన్సిబుల్ అనిపించిందా? ఏంటి నువ్వు అనేది, నేను ఇచ్చిన ఫ్రేమ్వర్క్ సెన్సిలెస్ అటావా? అలా అనలేదు సార్. బాగుంది సార్. సార్ సార్, నేను ఈ మంత్ ఎండ్ లోపు ఇది సబ్మిట్ చేయకపోతే నాకు ఇంకొక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది సార్. సార్ ప్లీజ్ సార్, వెయిట్ సార్. సార్ సార్, 3 ఏళ్ల క్రితం హమీద్ సార్ నాకు గైడ్గా ఉన్నప్పుడు నా ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఆల్మోస్ట్ అంతా రెడీ అయింది సార్. సార్, హమీద్ సార్ చనిపోయాక ఆయన ప్లేస్లో వచ్చిన మీరు చెప్పినట్టుగానే నేనంతా రీవర్క్ చేశాను కదా సార్. మా ఇంటి పరిస్థితి అసలు ఏం బాగాలేదు సార్. సార్ ప్లీజ్ సార్, నేను చాలా కష్టపడి ఇంతవరకు వచ్చాను సార్. ఎక్కడ వరకు వచ్చావు? ఎక్కడ వరకు వచ్చావు విద్య? నువ్వు ఆ ముత్తులక్ష్మిని చూసావా? వాళ్ళ అమ్మ కూడా తనకి ముందు ఇదే పని చేసేది. ఇక వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ ఇదే పనిని చెయ్యాలి, చేసి తీరాలి. మధ్యాహ్నం లంచ్లో భోజనం ఎక్కువైతే మేము అది ముత్తులక్ష్మికి ఇస్తాం.
తనది సంతోషంగా తీసుకుంటుంది. కొన్నిసార్లు ఆ భోజనం ఇంటికి కూడా తీసుకెళ్తుంది. కానీ ఒక్కసారి కూడా తను భోజనం దొరకలేదని కంప్లైంట్ ఇవ్వలేదు. కారణం తనకు తెలుసు, ఉచితాన్ని ఎప్పుడూ అధికారంతో అడగకూడదు. యునో విద్య, రీసెర్చ్ ఈజ్ అబౌట్ క్వాలిటీ. ఏం చేద్దాం, పాపం నువ్వు పొలం పనులు పేడ పనులు చేసేదానివి, క్వాలిటీ గురించి చెప్పమంటే నీకేం తెలుసు. గత 3 సంవత్సరాల నుండి మీ పేరు మీద వచ్చే ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ని, మీరు కొద్దిసేపటి క్రితం చెప్పిన 2.5 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ని, వీటన్నిటిని పేడ పనులు చేసుకుని నేనే కదా సార్ సాధించింది. ఓ, యువర్ క్వశ్చనింగ్ మీ. నీలాంటి వాళ్ళ తలరాత నాలాంటి వాళ్ళని అనుసరించాలి, జస్ట్ ఒబే. అంతేగాని నీలాంటి అడ్డమైన వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ ఇస్తున్నారు చూడు, వాళ్ళని అనాలి. నువ్వు ఇప్పుడు డీన్కి కంప్లైంట్ చేయాలా? గోహెడ్. నువ్వు ఇక్కడ తలుచుకుంటే ఏవీ జరగదు. అండ్ మైండ్ యూ, 7 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలైనా నువ్వు ఇక్కడి నుంచి చదివి బయటకు వెళ్ళాలంటే నేను సంతకం పెట్టాలి. ఓకే? ఇంకా నేను చెప్పేది నీకు అర్థం కాకుంటే గో అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, పోయి అద్దంలో చూసుకోవాలి. It was not a suicide. It was institutional murder. ఒక విద్యార్థిని తన కలల్ని తన వ్యక్తిత్వాన్ని అంతెందుకు తననే ఇంచ్ బై ఇంచ్ లేకుండా చేశారు. You push them to a point where they have no other option. Does she quit? No, she did not quit. She was forced to quit. And this is the report about all the students who quit their lives and their careers in this campus. And Didi, grievance committee ki mana Vidya submit chesina complaint copy. And not so surprisingly, absolutely no action was taken by the committee. Aatmahatya chesukoni chenipoyina Vidya ki ikkadunna manandram kachithanga samadhana cheppi teerali sir. Therefore, I demand that the person whose name is in this complaint filed by Vidya gets suspended with immediate effect and an inquiry commission gets set up on the death of all the 52 students. Sabha, this committee is totally democratic. So, etuvanti nirnayam aina ikkada andaru kalise theesukovali. So, who all agrees to the demand put forward by Professor Sabha? So the meeting is over. చచ్చిందా నా అబ్బాయి కంప్లైంట్ ఇవ్వలేదు, మరి ఇంతగా గోల పెడుతున్నారు మీరెవరండి? ఐఎమ్ హర్ టీచర్. ఒక విద్యార్థి మీద మిగతా వాళ్ళకన్నా హక్కు అధికారం ఉన్న టీచర్ని. డివైఎస్పి బ్రిజేష్ కళ్ళప్పకి ప్రొఫెసర్ సభామర్యం ఎవరో తెలియదు కదా. అదేంటంటే సార్, ఇలాగే ఎంతో మంది కంప్లైంట్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు కదా, అందువల్ల మర్చిపోయాను సార్. ఈ విషయాన్ని ఎవరికెళ్ళి చెప్తే పని జరుగుతుందో నాకు బాగా తెలుసు, కానీ దానికి ముందు ఇందులో ఇంకొకరి పేరు కూడా చేర్చాలి. ఈ కంప్లైంట్ రాసిన సభ దాన్ని గవర్నర్కి పంపించలేకపోయింది. అంతకంటే ముందే తను మరణించింది, తను హత్య చేయబడింది. కారణం ఈ కంప్లైంట్ చేరాల్సిన వారికి చేరడానికి ముందే మీరు ఈ విషయాన్ని చెప్పాల్సిన వారికి చెప్పేశారు. హలో, సెంట్రల్ యూనివర్సిటీ సభా, రిలాక్స్ రిలాక్స్. యాక్చువల్లీ ఐ వాంట్ టు షో యూ సంథింగ్. ఆ కంప్లైంట్ దాన్ని ఫార్వర్డ్ చేయొద్దు, ఎవ్వరికి పంపొద్దు, ఎవ్వరు కంప్లైంట్ చేయడానికి రారు. Everything will be taken care of. That includes your promotion to Sabha. I can talk to the VC. Yes. నువ్వు ఏమీ చేయక్కర్లేదు. You will get your prize for your silence. ఏమంటావు సభ? ఎవరా నువ్వు? ప్రమోషన్ అంట? ఈ యూనివర్సిటీ గేట్ దాటి 200 మీటర్ల ముందుకు వెళ్తే ఒక గవర్నమెంట్ స్కూల్ వస్తుంది.
ఇక్కడ ఉండి నిన్ను చూస్తూ భయపడడం కంటే హావ్ మచ్ రాదర్ బి ఎ టీచర్ ఓవర్ దేర్. విద్యా పరిస్థితి ఇంకొకరికి రాకూడదు, అందుకని నీలాంటి దుర్మార్గుడు ఇక్కడ ఉండకూడదు. పగబట్టి వ్యక్తిగత ద్వేషాలతో ప్లాన్ చేసి చేయబడ్డ ఒక మర్డర్. పర్సనల్, అబ్సల్యూట్ పర్సనల్ రీజన్స్ కోసం జరిగిన ఒక మియర్ హిట్ అండ్ రన్ కేస్. తర్వాత రోజే అది నేషనల్ హెడ్లైన్స్ గా మారింది. హెడ్లైన్స్ గా మార్చారు ఎవరు? వారాల పాటు ఛానల్స్ లోను, పత్రికల్లోను, ఆన్లైన్ మీడియాలోను ఈ న్యూస్ ట్రెండింగ్ అయింది. ట్రెండింగ్ చేశారు దేనికి? 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఒకే వివాదంగా ఈ కేసు మారింది. ఆ విధంగా మార్చారు, కానీ ఎవరికోసం? ఎవరు, ఎందుకు, ఎవరికోసం చేశారు? 3 ప్రశ్నలు, ఒకే సమాధానం. I think it's a second phase of pneumonia. Sir, we'll have to take a CT scan. Kani vandi. Veldamma. Papana jagratuga teeskelamma. Veldamma. Yem ledhu nanna bai padko. Chuskondi. Nenu chaga maatladtanu. Take that file. Sir. Sare. Sare sare le. Ee samasya ledhu. Sir, idi eyewitness reports. Phone chemanu cheppu. Vache assembly elections lo mana party odipoye avakasam undi. హలో సార్, రామ్నగర్ బైపాస్ దగ్గర సెంట్రల్ యూనివర్సిటీ లేడీ ప్రొఫెసర్ బాడీ ఉంది సార్. అవును సార్, హిట్ అండ్ రన్ సార్. ఓ సార్, ఐ థింక్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం. సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న లేడీ ప్రొఫెసర్ బాడీ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న హైవేలో ఉందంట. హిట్ అండ్ రన్ సార్. ఓహో, హిట్ అండ్ రన్. హిట్ అండ్ రన్, మైనింగ్ స్కామ్, హెలికాప్టర్ స్కామ్, పెట్రో కేసు, ఇవన్నీ నా తల మీదకే వస్తాయి. అర్థమైందా? ఈ ఎలక్షన్ లో గెలిస్తే నేనే నెక్స్ట్. ఏంట్రా చూస్తున్నారు? చూస్తున్నారు మెక్కేరుగా, ఏదైనా మాట్లాడి చావండి. హిట్ అండ్ రన్, వాళ్ళకి ఏదైనా చెప్పు. హలో, ఇంత పెద్ద మ్యాటర్ మాట్లాడుతున్నాను. బాడీకి మారిన సన్నాసనం. హలో హలో, బాడీని పోస్ట్మార్టం పంపించండి. బాడీ పెట్టు. ఆ బాడీని పోస్ట్మార్టంకి పంపించకండి సార్. సార్, ఆ బాడీకి ఏదో ఒక నంబర్ ఇచ్చి మార్చురీలో ఎందుకు పెట్టడం? షీఈ్ యువర్ హెడ్లైన్, షీఈ్ యువర్ ట్రంప్ కార్డ్. ప్రకాష్ సార్, మీరు ఇప్పుడు బాడీని షిఫ్ట్ చేయొద్దు. ఓకే, చెప్పినప్పుడు చేస్తే చాలు. జస్ట్ వెయిట్ ఫర్ మై కాల్, ఐల్ బి ఇన్ టచ్.
ఆల్ రైట్ సార్. ఇన్ని కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రంలో ఎప్పుడు రాళ్లు విసరాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అని ఇక మీరే నిర్ణయించచ్చు. ఆ హెలికాప్టర్ మైనింగ్ స్కామ్లన్నీ అందులో మాయమవుతాయి. సో షాల్ వి, ఆ బాడీ డిస్పాచ్కి మిగతా ప్రొసీడింగ్స్కి నలుగురు కావాలి, లోకల్ క్రైమ్ లిస్ట్లో ఉన్నవాళ్ళు. నో నెగోసియేషన్, డబ్బెంతైనా ఇవ్వండి, ఫుల్ పేమెంట్ ఇన్ అడ్వాన్స్. రూపేష్, యూ హ్యాండిల్ ద మీడియా అండ్ పిఆర్. ఓకే, మ్యాటర్ ముగించి నేను ఫోన్ చేస్తానా? వద్దు, నేను వస్తాను, మన ఐదుగురం కలిసి చేయబోతుంది. దీన్ని మీరు అందరూ షేర్ చేసుకోండి. అలాగే, అర్థమైందా? సార్, ఆయన చెప్పారు కదా తీసుకువెళ్ళనయ్య. ఓకేనా, పని పూర్తయింది. ఎస్సీపీ సజ్జన్ కుమార్ రెడీ టు టేక్ చార్జ్. హీరో రంగంలోకి దిగే టైం వచ్చింది కదా. హలో, చెప్పండి సార్. ఆ కాలేజీ కుర్రాళ్ళ మక్కిళ్ళీర కొట్టండి. ఓకే సార్, ఓకే. Break the news in all news channels, national and regional. Sir, news andarki telisipoyindi sir. Evaraya? Evaraya vishayam leak chesindi? Sir. See, it's the DIG call. ముప్పై రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబడతాను. సైలెన్స్ ప్లీజ్, కంట్రోల్ కంట్రోల్ ద క్రౌడ్. కూర్చోమని చెప్పండి, అక్కడ కూర్చోమని చెప్పండి. సౌమ్యం ప్లీజ్, మెయింటైన్ ద డెకరం ప్లీజ్, సైలెన్స్. The architect of the plan and the master brain behind its execution, ACP Sajjan Kumar. Objection, Your Honor. These are just fabricated stories. Defense lawyer gari kevalam kattu kadalu maatrame ivanni. Elanti aadharam leni baseless allegations. Aadharalu unnayante? Everything was his plan. Everything except the encounter. That was an order from the top. Pai nunchi ochina order. Pai nunchi evarichina order. Chivari kshanamlo meeri maata anadam, this is absurd. I'm sorry, Sajjan. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంత రెడీ చేయండి. ఏమయ్యా, వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా? ఎవరిని సార్? ఎవరినా? ఓయ్, ఆ నలుగురు నేనయ్యా, వెంటనే బండి రెడీ చేయి.
సార్, మన వ్యాను సర్వీస్కి వెళ్ళింది, మనం వాళ్ళని జీపులో తీసుకెళ్ళటం సేఫేనంటారా? ఓ అదేగా సార్, అడిగి చెప్తాను. సజన్ సార్, డిఐజీ కాల్ చేశారు, ఈ కేసు నుండి తప్పుకోమన్నారు. మరి ఇప్పుడు డిఐజీకి హోమ్ సెక్రటరీతో ఫోన్ చేయించింది నేనే. ఆ తర్వాత ఏం జరగబోతుందన్నది ఏది ఆయనకి తెలియదు. ఫినిష్ ద మాఫ్. సారీ సార్. ఐ సెడ్ షూట్ ఆల్. సార్ సార్, మీరు అనుకున్నట్టు మీడియా కవరేజ్, పబ్లిక్ సపోర్ట్ ఇప్పుడు మీకు ఉంది. ఇక కోర్ట్ నుండి ఒక ఆర్డర్ వస్తే సరిపోతుంది, అది వచ్చేస్తుంది. ఐ ప్రామిస్ సార్. ఏసీపీ, ఇది రాజకీయం. ఇక్కడ గెలవడానికి ఏవైనా చేయాలి. అవసరం అనుకుంటే నోటుని రద్దు చేయాలి, ఓటుని రద్దు చేయాలి. ఎవ్వడూ మనల్ని ప్రశ్నించడు. కానీ మర్చిపోకు, ఎన్నటికీ నీకోసం నేను ఉంటాను, నా పార్టీ ఉంటుంది. ఇది కాబోయే సీఎం వాక్కు ఎస్సీపీ. అయినా కూడా సార్, ఎన్కౌంటర్లో వాళ్ళని చంపడం అంటే. ఒక రాజకీయ నాయకుడి అతి పెద్ద ఆయుధం ఏంటో తెలుసా నీకు? అభిమానం, ప్రజాభిమానం. ఇదొక అడిక్షన్ నాయన. వాళ్ళ ఆలోచనల్ని, తెలివితేటల్ని, నిర్ణయాల్ని మార్చుకునేటప్పుడు వచ్చే మత్తుందే. ఆ మత్తు గనక తడకెక్కితే ఆ తర్వాత వాళ్ళు కేవలం కార్యకర్తలు కాదు, భక్తులైపోతారు. నేను ఆ అభిమానాన్ని ఆజీం పోసి ఇంకా పెంచుతాను. వాళ్ళు జరిగినవి మర్చిపోతారు. వాళ్ళ అభిమానాన్ని ఉపయోగించుకొని పవర్ని ఈజీగా చేజిక్కించుకుంటాను. ఫినిష్ దెమ్. సార్, ఎన్కౌంటరా? పైనుంచి ఆర్డర్, బండి తీయండి. సార్, సిగరెట్టా? కాల్చండి కాల్చండి, నేను అడిగితే ఎవరు? సుందర్, స్ట్రైట్గా ఎస్ఎల్పుర స్టేషన్కి వెళ్ళండి, మేము వచ్చేస్తాం. కాపీ సార్. బండి స్ట్రైట్గా ఎస్ఎల్పుర స్టేషన్ పోయి సార్. ఇక్కడికి తీసుకొచ్చారేంటి సార్? చెప్పరా,
రే గోపాల్, నా మాట వింటరా? ఏంట్రా రే, చెప్పేది కాస్త అర్థం చేసుకుంటా. అవునరా. చాలా పాపం సార్. I'm sorry, sir. చప్పట్లు కొట్టలేదా? టపాసులు పేల్చలా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలో పోస్ట్ చేయలా? ఏ ఆధారాలు లేకుండా వాళ్ళది చెయ్యాలి. ఏ కారణాలు తెలుసుకోకుండా వాళ్ళని శిక్షించాలి. ఏ కోర్టు వద్దు, ఏ చట్టం వద్దు, వాళ్ళని చంపాలి. ఆ నలుగురిని చంపిన తర్వాత మీరందరూ దాన్ని సంతోషంగా కొనియాడారు, కానీ న్యాయాన్ని కాపాడాలనే ఉద్దేశం మీలో ఏ ఒక్కరికి లేదు. It's because you wanted them killed. Already intakante ekko darunamaina hatyalu chesina vaadu ento mandi mana madhye unnaru, kani evvaru varini taake dhairyam kuda cheyyaleru. Kani ye kaaranam lekunda ee nalugurini champochu. Daniki kaaranam vaalla identity ne. Vaallake teliyakunda antenduku meeke teliyakunda mee mundu impose cheyabade identity. Because your identity is their votes, their politics. ఒక సెకండ్ స్టాండర్డ్ లో ఇచ్చే పాఠ్య పుస్తకంలో ఈ విధంగా ఫేర్ అండ్ అగ్లీ అని వేరు చేసి చూపించి ఒక ఆరేళ్ల పసిబిడ్డ మనసులో కేవలం రంగు అనే ఒక రాజకీయ విత్తనం నాటబడుతోంది. ది పాలిటిక్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ద పాలిటిక్స్ ఆఫ్ హేట్. అంతెందుకు కోర్టు వారి నోటితోనే వాళ్ళని చూస్తే తెలియదా అనబడే దారుణమైన కుల రాజకీయాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఓ నలుగురిని బట్టలు ఊడదీసి నడి రోడ్లో కొడుతున్నారు, కానీ అది జరిగేది బీహార్లోనే. మాంసాన్ని రవాణా చేసిన వ్యక్తిని ఒక గుంపే వచ్చి కొట్టి చంపింది, కానీ అది యూపీలోనే. పోలీసులు పిలిచారని వచ్చిన ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని దారుణంగా చంపారు, కానీ అది తూత్తుకుడిలో కదా. ఒకడు ఆకలి బాధని తట్టుకోలేక ఆహారాన్ని దొంగిలించాడని ఒక ఆదివాసీ యువకుణ్ణి అందరూ కలిసి దారుణంగా కొట్టి చంపారు. అది జరిగింది కేరళలోనే కదా. అంటే కాదు, ఇవన్నీ జరిగింది ఇండియాలో. ఇండియా ఒక చార్జ్ షీట్ ని ఫైల్ చేయడానికి ముందు ఆ నలుగురికి వ్యతిరేకంగా ఈ దేశమే తీర్పు రాసిందంటే దానికి ఒకే ఒక్క కారణమే ఉంది. విద్య అనే అమ్మాయి తన డెత్ నోట్ లో చివరిగా రాసిన మాటలు, మై బర్త్ వాస్ మై మిస్టేక్. ఈ దేశంలో ఇటువంటి ఒక సిచ్యువేషన్ లో తను పుట్టడమే తను చేసిన తప్పు. యువర్ ఆనర్, దేర్ బర్త్ వాస్ ఇండీడ్ దేర్ మిస్టేక్. And finally, after all this, ఎందుకు ఎందుకు ఇవన్నీ చేశారు? And the answer, Your Honor, is this report submitted by the Intelligence Bureau just 2 months ago to the government, which says, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో రూలింగ్ పార్టీ అధికారం కోల్పోతుంది. అధికారం, ఆ అధికారాన్ని దక్కించుకోవడానికి, ఆ అధికారాన్ని పొందడానికి వాళ్ళు ఉపయోగించిన కేవలం సమితిలే ఆ నలుగురు. ఆ నలుగురిని సెలెక్ట్ చేసుకోవడానికి, ఆ నలుగురిని పర్చేస్ చేసుకోవడానికి, చివరికి ఆ నలుగురిని దారుణంగా చంపేంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక కుక్కని చంపితే ప్రశ్నించడానికి మనుషులు వచ్చే ఈ దేశంలో ఒక మనిషిని చంపితే ఎదిరించి ప్రశ్నించడానికి ఏ కుక్క రాదనే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యమే, ఆ నమ్మకమే యువర్ ఆనర్ ఈ దేశపు రాజకీయం. ఎదిరించి మాట్లాడితే నోరు నొక్కేసే రాజకీయం, వేలెత్తి ప్రశ్నిస్తే సంకెళ్లు వేసే రాజకీయం. కానీ ఎంత నోరు నొక్కి పెట్టినా, ఏ సొరంగులో కట్టేసి ఉంచినా ఎదిరించి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. దానికి మన సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ దేశం ఎవ్వడికి ఆ డబ్బ సొత్తు కాదు. ఇది మన దేశం, యువర్ ఆనర్, మన దేశం.
court recognizes and therefore hereby takes into consideration the allegations made for the defense counsel that there has been serious violations of rules of law on the encounter killings of the four accused. Also, the court hereby constitutes the judicial panel to inquire about the death of Professor Sabha on the deaths of 52 students in the Central University. పోలీస్ ఉద్యోగంలో చేరేటప్పుడు ఎవరైనా మనసులో ఒక దృఢ నిశ్చయంతో ఉంటారు, కానీ ఇక్కడ అధికార బలం, రాజకీయ బలం మనల్ని అణగదొక్కుతూనే ఉంటాయి. మనం కన్న కలలన్నీ ఎండమావులవుతాయి. ఐ సెడ్ షూట్ ఆల్. కానీ ఏదో ఒకరోజు వేదిక పక్కన నిలబడి వేడుక చూస్తూ చప్పట్లు కొట్టిన మనం కూడా పరిస్థితులకి లొంగాల్సి వస్తుంది. లొంగేలా చేస్తారు సార్? సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన బండి నెంబర్ని ట్రేస్ చేశాం, బట్ అయితే ఆ నంబర్ ఫేక్ అంట సార్. నాకెందుకో దీని వెనక ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది సార్. సజ్జన్, నాకు ఇప్పుడే అంతా క్లియర్గా తెలిసింది. దేనికైనా సిద్ధంగా ఉండాలి. నీ కొడుక్కి ఏమీ కాదు. యు టేక్ కేర్, ఓకే? ఇది రాజకీయం బాబు. ఇక్కడ గెలవాలంటే ఎత్తులు వేయడం తెలియాలి, ఎందుకంటే దక్కించుకోవాల్సింది అధికారాన్ని బాబు. హీరోకి ట్రాజెడీ ఎప్పుడూ మైలేజే. ఇక మన హీరో రేంజ్ ఎక్కడో ఉంటుంది. చప్పట్లు చెప్పు దెబ్బలుగా మారినప్పుడు, అందరూ ఉండి కూడా ఒంటరైనప్పుడు, కొన్ని ముఖాలు మాత్రం మన మనసుల్లో పాతుకుపోతాయి. కొన్ని మాటలు కూడా. మిమ్మల్ని ఇప్పుడు ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. బాధపడకండి, మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. ఆ బాడీకి ఏదో ఒక నంబర్ ఇచ్చి మార్చురీలో ఎందుకు పెట్టడం? షీజ్ యువర్ హెడ్లైన్, షీజ్ యువర్ ట్రంప్ కార్డ్. నేను చేసిన పాపాల వల్లే నా కొడుకుకి ఈ పరిస్థితి వచ్చింది. ప్రశాంతంగా నిద్ర కూడా పట్టట్లేదు. నాకు నా బాబు కావాలి, దానికి బదులుగా నేను కోల్పోయేది మీ కెరీర్ అయినా సరే, లేక మిమ్మల్ని అయినా సరే. ఎలాగైనా సరే నాకు నా కొడుకు కావాలి. ఆ తర్వాత నా ప్రయాణం మొదలైంది. వచ్చిన దారిలోనే మళ్ళీ వెళ్ళాను. అవే పాత మొహాలు. నిజం కోసం మొదలెట్టిన ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో తెలియని నిజాలు బయటపడ్డాయి. మూర్తి, వీటన్నిటిని ఫైల్ చేసి దాచండి. స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్. సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న లేడీ ప్రొఫెసర్ బాడీ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న హైవేలో ఉందట. హిట్ అండ్ రన్ సార్. సిద్ధ. ఎస్ సార్. కొద్ది రోజుల క్రితం జరిగిన ఆ హైవే హిట్ అండ్ రన్ కేసు ఉంది, అది ఏ జ్యూరిస్డిక్షన్? ఐ థింక్ ఇట్స్ సెయింట్ థామస్ మౌంట్ సార్. సార్, సార్ ఇది ట్రాఫిక్ నుంచి వచ్చిన లిస్ట్ సార్. మీరు చెప్పిన టైంలో నుంచి 1 అవర్ ప్రాక్సిమిటీలో సెయింట్ థామస్ మౌంట్ స్పీడ్ రాడార్లో డిటెక్ట్ అయిన వెహికల్స్ లిస్ట్ ఇది. ఆధారాలు ఇందులో ఉన్నాయి. వీటిని కోర్టులో సబ్మిట్ చేసి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలి సార్. ఇది కానీ తెలిస్తే ఎలా సార్? తెలుసు. ఒక్కరోజైనా ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటున్నాను.
ఆ ప్రొఫెసర్ని అరెస్ట్ చేశారు. శ్రీదేవి ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది సార్. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు సార్? మనశ్శాంతిగా ఉన్నాను సార్. టైం ఏం త్వరగా కానివ్వండి. నేను వెళ్ళొస్తా సార్. ఏంటి సార్ సంగతిలో? మూర్తి సార్, మీరు ఫిక్స్ చేసిన వకీల్ టాలెంటెడ్, కానీ ఎవరికి తెలియని ఒక పాస్ట్ మా ఇద్దరి మధ్య ఉంది. సార్, ఆయన వాదించింది మీ కేసు మాత్రమే కాదు సార్, ఆయన ఇప్పుడు వాదించింది ఆయన కేసే సార్. ఆయన వకీల్ యూనిఫామ్ వేసుకోవడానికి ముందే ఇంకో యూనిఫామ్ కూడా వేసుకున్నారు. న్యాయాన్ని కాపాడడానికే ఆయన ఆ యూనిఫామ్ ఎంచుకున్నారు. One final question, Mr. Aravind. You are a gold medalist in law from Delhi University. Then why civil service? Because I believe the law is not just meant to be practiced, sir. Sometimes a law will have to be enforced. Sir. Kani, ఆ యూనిఫామే ఆయన శిక్షించింది. ఆయనతో పాటు ఉన్నవాళ్ళే ఆయనకు ద్రోహం చేశారు. ఆయన ఎంతో గొప్పగా భావించిన చట్టమే ఆయన చేతులకు సంకెళ్ళి వేయించింది. ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత ఆవేదనను అనుభవించగలడో అంతకన్నా ఎక్కువగానే అనుభవించారు. ఆయన ఆవేదనను నేను చూశాను. దిస్ ఇస్ రిడిక్యులస్. ఎన్ని రోజులు మీరు అరవింద్ దాచిపెడతారు? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. వాళ్ళ ఆవిడ గురించి తలుచుకుంటేనే సార్. సుప్రీం కోర్టులో మన బెయిల్ రిజెక్ట్ చేశారు. కానీ ఆ సంకెళ్ళి వేసిన చేతికే ఈ కేసు వెళ్లాలన్నది మనం నిర్ణయించింది కాదు సార్, అదే సార్ విధి. మీ ముందు నిల్చొనే అర్హత కూడా నాకు లేదు, కానీ మీ మీద పగ తీర్చుకున్న చట్టంతోనే మీ పగ తీర్చుకోండి. ఎన్నో విమర్శనలకి ఆరోపణలకి మధ్య ప్రస్తుత మినిస్టర్ సీఎం క్యాండిడేట్ అయినటువంటి నాగేశ్వరరావు మీదే అందరి దృష్టి నామినేషన్ 10 నిమిషాల్లో ముగించేద్దాం. నువ్వు గోవిందరి పిలిచి అక్కడ మనుషులు రెడీగా ఉన్నారు. నమస్కారం అందరికి. నమస్కారం. నామినేషన్ ఫైల్ చేస్తున్నారు, పిలుస్తాను. తప్పకుండా పిలుస్తాను అంటున్నానుగా, నిజమే. నమస్కారం సార్. సార్, 3 సార్లు ఫోన్ చేశారు, ఇది సీరియస్ మ్యాటర్ అనుకుంటా. హలో. ఎలక్షన్లు రాబోతున్నాయి, మన వాళ్ళందరినీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోమను. క్యాంపెయిన్లో ఎవరు ఉండకూడదు అన్న. మొన్న అనుకున్న విషయం ఇప్పుడే చెప్పాను. అది ఇప్పుడు ఎందుకు? తర్వాత మాట్లాడదాం. ఎడ్యుకేషన్ ఫండ్ దొరక స్టూడెంట్స్ అందరూ వీధిలో ఉంటే పోరాటం చేస్తుంటే 3 కోట్ల పెట్టుబడితే విగ్రహాలు పెట్టడానికి వెళ్ళి ఎన్నుకున్నాం. సిలబస్ ని, చరిత్రని పచ్చి అబద్ధాలతో మార్చేశారు. ఇక ఎదిరించి ప్రశ్నించే వారిని చట్ట వ్యతిరేకులని జైల్లో పెట్టిస్తారు. మ్యామ్,
సంథింగ్ హ్యాస్ టు బి డన్. గ్యాలరీలో ఉండి కమెంట్ చేయడం అనేది చాలా ఈజీ, రంగంలోకి దిగి యుద్ధం చేయగల ధైర్యం ఉందా? గో ఫైల్ యువర్ నామినేషన్. ఈ కాలేజీ పిల్లలు మన పార్టీ వాళ్ళేనా? వీళ్ళు మన పార్టీ వాళ్ళలాగా ఏడొకడు. రావాలి యువత, రావాలి. ద్రోహం చేశారు కదా, మిమ్మల్ని నమ్మిన నలుగురిని పథకం ప్రకారం చెప్పేశారు కదా, చెప్పండి ఇంకా ఇలాంటి కోరాలు ఏం చేస్తారా చెప్పరా? మాట్లాడచ్చు, ఉన్నా సార్. సార్ ఉదయం ఫోన్ చేసిన అతను. హలో, హోమ్ మినిస్టర్ని మాట్లాడుతున్నా. హలో, నేనంతా మర్చిపోయాను నువ్వు అనుకున్నా. హలో, హలో. జీవితంలో ఎప్పుడైనా ఒంటరితనాన్ని అనుభవించావా? కావలసిన వాడిని కోల్పోయిన బాధను అనుభవించావా? రామ్నగర్ రైడ్స్ కేసును లీడ్ చేయడానికి నిన్నే టీమ్ లీడర్గా అసైన్ చేశాను. ఆ డీసీపీ మన పార్టీ కార్యకర్తల దగ్గర గలాబా కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. Do you realize the repercussions of the statement that you gave just now? I don't care, sir. But our rights lo chanipoyina 136 mandi, they deserve justice. ఆ డీసీపీని వెంటనే ఏదో ఒకటి చేయకపోతే. డీసీపీ లేదు, డీసీపీ లేదు, పోలీసే కదా, మనల్ని ఏం చేయలేడు, పోరా. అంతా ఓకే కదా సార్. నవ్వు 136 మంది, 23 మంది చిన్నపిల్లలు. ఈ ఒక్కొక్క ప్రాణానికి నీ చేత సమాధానం చెప్పిస్తాను. ఇక మీదుటేరా నీకు పతనం ప్రారంభం కాబోతుంది. దిగులు పడుకు తమ్ముడు, ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడేమైంది? నిజమే కదా గెలిచింది. నేను నీకు దగ్గర చాలాసేపు అయింది, ఇంకా నేను కోర్టు చట్టం అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఎందుకు వాడిని కొడుతున్నారు? వాడు మన మనిషనా? ఇక తీర్పు ఇవ్వడం, శిక్ష విధించడం నా చేతిలోనే ఉంది. దిగులు పడకు, ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం. Hmm.